మెంటరింగ్ ద్వారానే సక్సెసివ్ లీడర్షిప్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా. సో నా తర్వాత ఎవరు యొక్క అద్భుతమైనటువంటి గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలుసా? ఏలియోత ఏమంటాడు, సో నీ శక్తికి మించిన ప్రయాణం ఉందంటాడు. ఆ శక్తికి మించిన ప్రయాణంలో ఇద్దరు రాజుల్ని అభిషేకించడమే కాదు, ఎలీషాని కూడా తర్ఫీదు చేసేటువంటి గురుతర బాధ్యత ఏలియా మీద దేవుడు పెట్టాడు. ప్రియమైనటువంటి వారిలో అర్థాలు, సో అక్కడ మెంటరింగ్ అనేటువంటి పదం ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంది, న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఉంది. సో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో మనం గమనించినట్లయితే మెంటరింగ్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ మినిస్ట్రీ, ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ మినిస్ట్రీ. దేవుడు కొంతమందిని మెంటరింగ్ కోసం పిలిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అనేక మెంటర్స్ మరి మెంటరింగ్ లో ఎక్స్క్లూజివ్ గా అదే సేవలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడాను సైలెంట్ వర్కర్స్, మరి పెద్ద పెద్ద మీటింగ్స్ లో గట్టి గట్టిగా మాట్లాడడం. అయితే ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి ఎ మెంటర్ బికాస్ ఇట్ ఈస్ ఎ డివైన్ కాల్ టు ఈచ్ మెంటర్, ఈచ్ బిలీవర్, ప్రతి బిలీవర్ కూడా. సో మెంటరింగ్ ఒకవేళ బయట నువ్వు మెంటరింగ్ చేయకపోవచ్చు, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? సో మీ ఫ్యామిలీలో మెంటరింగ్ ఎట్లా చేస్తున్నావు? నీ పిల్లలు లేకపోతే మీ యొక్క భార్య లేకపోతే భర్త, సో యు ఆర్ గోయింగ్ టు బి ద మెంటర్స్ ఆల్రెడీ రైట్ అట్ యువర్ హోమ్, రైట్ అట్ యువర్ కాలేజ్, రైట్ అట్ యువర్ ప్లేస్ ఆఫ్ వర్క్. సో ఇన్ ఎవ్రీథింగ్, యూనో చాలా మంది బంధువులు ఒక గొప్ప నాయకుని గురించి చెప్తూ ఉంటారు అన్నమాట, మా ఆయన మేము అనుకరించాం, ఆయన మాకు స్ఫూర్తి అని చెప్తూ ఉంటారు ప్రియమైనటువంటి వాళ్ళ. సో మన జీవితాల ద్వారా అనేకుల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన మధ్య ఉన్నది. సో ఈ మినిస్ట్రీ ఇట్స్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్సన్స్ ఆర్ ఇండివిజువల్స్. కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తుల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం వ్యక్తుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామో పర్సనల్ లవ్, పర్సనల్ కేర్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఆ వ్యక్తిగత ప్రేమ, వ్యక్తిగత శ్రద్ధ మన హృదయాల్లో జెన్యున్ గా లేకపోతే గనక ఈ మినిస్ట్రీలో మనం ఫెయిల్ అవుతాం. సో ఎందుకు ఈ మినిస్ట్రీ చేయలేకపోతున్నామో అవి కూడా మనం చివరిలో చూడడానికి ప్రయత్నం. అండ్ ఇట్స్ ఎ మినిస్ట్రీ ప్రిపేరింగ్ ద సక్సెసర్స్. సో సక్సెస్ వితౌట్ సక్సెసర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అనే మాట మనం చాలా సార్లు విన్నాం కదా. సో నిజంగా సక్సెసర్స్ ని తయారు చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. పిల్లలు ఈ లోకంలో మనతోనే కాదు, మరి ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్త తిరుగుతూ ఉండాలా, దేవుని యొక్క సాక్ష్యం లేపబడుతూ ఉండాలా. కాబట్టి మన తర్వాత మన నెక్స్ట్ తరంలో ఎవరు ఉండబోతూ ఉన్నారు, మరి సంఘంలో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు సంఘంలో నాయకత్వం తీసుకోబోతున్నారు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోబోతున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఇదొక ప్రవాహంగా, ఒక స్ట్రీమ్ లాగా ప్రవహించేటువంటి మినిస్ట్రీ అన్నమాట ఇది. ఇది ఇంతవరకు పెట్టుకొని అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. ఎట్ ఎనీ స్టేజ్, వెదర్ యువర్ యంగ్ ఆర్ మిడిల్ ఆర్ ఓల్డ్, ఎట్ ఎవ్రీ స్టేజ్ యూ కెన్ బి ఎ మెంటర్. సో ఇట్స్ ఎ పవర్ఫుల్ మెథడ్ టు ప్రిపేర్ సక్సెసర్. ఇంతకంటే పవర్ఫుల్ మెథడ్ ఏమీ ఉండదు అని స్క్రిప్చురల్ గా, ఇట్ ఈస్ ఎ స్క్రిప్చురల్ మెథడ్. సో మనం చూసినట్లయితే కనుక మెంటర్ మీన్స్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్వైజర్, మరి ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అంటే 100% అనుభవం కాదు పిల్లారు, ఇక్కడ 100% అనుభవం ఏ ఒక్కరికి లేదు యేసు ప్రభు వారికి తప్ప. కాబట్టి మనకు తెలిసినటువంటి అనుభవంలోనే, ఆ అనుభవంతోనే కొన్ని సలహాలు ఇచ్చి వాళ్ళని తర్ఫీదు చేయడం. సో మెంటరింగ్ ఈజ్ బిబ్లికల్, వాక్యానుసారంగా ఉంటుంది. జీసస్ అవర్ లార్డ్ ఈజ్ ఎ గ్రేట్ మెంటర్. ఆయన జీవితం మొత్తం కూడా చూసుకుంటే కనుక ఈజ్ ఎ గ్రేట్ మెంటర్. ఆయన ఎంతో గొప్ప మెంటర్గా, గొప్ప నాయకుడుగా అనేక మందిని తర్ఫీదు చేసి, ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, మరి ప్రపంచంలో అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తులుగా అపోస్తుల్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అక్కడి నుంచే సంఘం ప్రారంభమవుతుంది. కాబట్టి సో జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ గ్రేట్ మెంటర్. సో హీ మెండెడ్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. తన యొక్క శిష్యుల యొక్క జీవితాల్ని ఆయన తర్ఫీదు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ గాడ్లీ వే ఆఫ్ ప్రిపేరింగ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ చర్చ్. ఇది దైవికమైనటువంటి గొప్ప విధానం, పద్ధతి. కాబట్టి దేవుని యొక్క బిడ్డల్ని తర్ఫీదు చేసేటువంటి అద్భుతమైనటువంటి
గాడ్లీ మెథడ్ అని మనం దీన్ని గుర్తించాలి. పిల్లలు జాగ్రత్తగా గమనించినట్లయితే వాట్ ఈజ్ మెంటరింగ్, మెంటరింగ్ అంటే ఏమిటి. సో ఒక జాగ్రత్తగా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అకాడమిక్ ఇంట్రెస్ట్ తో మనం చూడలేదు, పరిచర్య పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి రెండు డెఫినేషన్ మనం చూసి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూడడం ద్వారా మనం దీని మీద ఒక ప్రాక్టికల్ అవగాహన ఏర్పడడానికి మనకు అందరికీ కుదురుతుంది. ఏ మెంటర్ ఈ సమ్వన్, యాక్చువల్లీ ఈ పదం ఎక్కువగా ఈ టెక్నాలజీలో లేకపోతే కార్పొరేట్ రంగంలో వాడుతూ ఉంటారు పిల్లలు. ఆ మాటలే వాడుతున్నారు అంతే. మెంటర్ అనేటువంటి మాట మా చిన్నతనంలో ఎప్పుడు మేము వెళ్ళలేదు. కాకపోతే ఈ మధ్యలో కార్పొరేట్ విధానం వచ్చాక ఈ మెంటర్ అనేటువంటి పదాలు చాలా ఉపయోగపడే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ బిబ్లికల్ వేలోనే మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి అవసరం ఉందన్నమాట. సో ఒక కార్పొరేట్ రంగంలో నువ్వు ఉద్యోగం సంపాదించినప్పుడు మీకు మెంటర్స్ ఉంటారు, మెంటర్స్ ఇవ్వబడతారు. సో ఆ వర్క్ ని ఆ ప్రాజెక్ట్ ని ఏ విధంగా చేయాలో, దట్ ఈస్ వరల్డ్లీ వే. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ అవర్ ప్రొఫెషన్ ఇస్ కన్సర్న్, బట్ దిస్ ఇస్ స్పిరిచువల్ వర్క్. సో ఆయన రాజ్యం కట్టడంలో అద్భుతమైనటువంటి మరి విధానం ఇది సంఘంలో. అందుకని ఏ మెంటర్ ఈ సమ్వన్ హూ పేషెంట్లీ అసిస్ట్ సమ్వన్ సమ్వన్స్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఏ గివెన్ ఏరియా ఇన్ ఏ గివెన్ పీరియడ్. సో అందరూ అన్ని కాలాల్లో మనతో పాటు ఉండరు. కాబట్టి ఒక మెంటర్ అనేటువంటి వాళ్ళు చాలా సహనంతో దీర్ఘశాంతంతో, ఇట్స్ నాట్ ద జాబ్ ఆఫ్ బాసింగ్ ఓవర్. సో ఏదో మన శిష్యులుగా గురుడుగా ఉండి శిష్యులుగా అది చేసి పెట్టండి ఇది చేసి పెట్టండి అని మనం గురు శిష్యులుగా మనం ఈ ఈ ప్రపంచంలో అటువంటిది కానే కాదు. సో గురువుకు శిష్యులు అందరు చేసి పెడుతూ ఉంటారు, అటువంటిది కాదు మెంటరింగ్ అంటే. ఇక్కడ జాగ్రత్తగా ఈ గురు శిష్యుల యొక్క సంబంధం యేసు ప్రభు తన డిసైపుల్స్ ఉన్నటువంటి సంబంధం లాంటిది. సో యేసు ప్రభు ఎప్పుడు కూడాను తన పర్సనల్ విషయాల్లో డిసైపుల్స్ ని ఎప్పుడు ఉపయోగించుకున్నట్టుగా సువార్తల్లో ఎక్కడ చేయలేదు. మరి దాని వ్యాఖ్యానించినటువంటి అపొస్తలులు కూడా ఎక్కడ వాళ్ళు చేయలేదు. కాబట్టి ఏ మెంటర్ ఈ సమ్మన్ హూ పేషెంట్లీ అసిస్ట్, దట్ ఈస్ ద వర్డ్ వీఆర్ టు యూజ్. సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి, మరి సహాయకారిగా ఇంకో విధంగా చెప్పాలంటే సర్వెంట్, హీ మస్ట్ బి ఎ సర్వెంట్. సో చాలా సహనంతో దీర్ఘశాంతంతో సమ్మన్ స్పిరిచువల్ గ్రోత్, అతని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి. సో నిజంగా బ్రదర్లీ లవ్ అంటే అర్థం ఏంటి, సహోదర ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? జాన్ స్టాట్ గారు ఇచ్చిన నిర్వచనం, సహోదర నిజమైనటువంటి సహోదర ప్రేమ ఏంటంటే ఎదుటి సహోదరుల్లో క్రీస్తు స్వరూపం రావడంలో నా పాత్ర ఎంత అని ఆలోచించడం అంట. నా కాంట్రిబ్యూషన్ ఎంత వరకు నేను ఇవ్వగలుగుతున్నాను, లేకపోతే అభ్యంతరంగరంగా ఉన్నానా. కాబట్టి సో అటువంటి ప్రేమ మనకు ఉన్నప్పుడు ఇతరుల స్పిరిచువల్ గ్రోత్ లో మనం డెవలప్మెంట్ లో మనకు మనం సహాయం చేస్తూ ఉంటాం. సో ఈ ఈ సహాయం ఏ విధంగా ఉంటుంది, దిస్ అసిస్టెన్స్ కెన్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గైడెన్స్. వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకు టీచింగ్ ఇవ్వడంలో కానీ, లేకపోతే వాళ్ళకు జ్ఞానం ఇంపార్ట్ చేయడంలో కానీ, మన ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకు సలహాలు ఇవ్వడం కానీ, వాక్య జ్ఞానంతో హెచ్చరించడం కానీ, మరి ప్రాక్టికల్ గా వారికి మనం చెప్పేటువంటి విషయాలతో మనకు ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద డెఫినేషన్. సో ఐ విల్ రిపీట్ ద డెఫినేషన్ వన్స్ అగైన్. ఎ మెంటర్ ఈస్ సమ్వన్ హూ పేషెంట్లీ అసిస్ట్ సమ్వన్స్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎ గివెన్ ఏరియా అండ్ ఇన్ గివెన్ పీరియడ్. So this assistance can come in the form of either guidance, teaching, imparting of wisdom or experience or advice, whatever it may be. So ye vidhanga naithe manaku anukoolanga untayi aa vidhanga anni vidhalaga manam sahayam cheyadam anetvantidi manam eppudu gamanistu undala. So a mentor is facilitates personal and professional growth in an individual by sharing the knowledge and insights that have been learned through the years. Tan jeevithamlo emaithe స్పిరిచువల్ ఇన్సైట్స్ నేర్చుకున్నాడో, సో అది ఇతరుల యొక్క పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ కి అది ఉపయోగపడేట్టుగా ఫెసిలిటేట్ చేసేట్టుగా ఉండాలి. అసలు మన జీవితంలోనే స్పిరిచువల్ గ్రోత్ లేనప్పుడు, డెప్త్ ఆఫ్ బైబిల్ స్టడీ ప్రార్థనలో ఉన్న అనుభవాలు మన జీవితంలో లేనప్పుడు, హౌ కెన్ వి గివ్ ట్రైనింగ్, హౌ కెన్ వి కెన్ గివ్ మెంటరింగ్ టు అదర్స్. కాబట్టి మెంటీస్ మరి ఏమి నేర్చుకోలేరు మన దగ్గర నుంచి. కాబట్టి ద డిజైర్ టు షేర్ దీస్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, చూసారా
మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వారితో షేర్ చేసుకోవడం ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ మెంటర్. నిజమైనటువంటి విజయవంతమైనటువంటి మెంటర్ తన యొక్క సక్సెస్ఫుల్ జీవితం ఎప్పుడు సక్సెస్ఫుల్ గా మెంటర్ అవుతాడో తెలుసా, తన జీవితంలో ఉన్నటువంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ ని, ప్రభుత్వం నడిచినటువంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ ని, ఐదర్ దే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్. మనం సక్సెస్ మాత్రం చెప్పకూడదు మెంటికి, మన ఫెయిల్యూర్స్ కూడా చెప్పాలి. సో అవి ఎప్పుడైతే వాళ్ళకు వాళ్ళకు చూడగలుగుతారో, హీ విల్ బి ఎ సక్సెస్ఫుల్ మెంటీ, హీ విల్ బి సక్సెస్ఫుల్ మెంటర్ అండ్ ద మెంటీ విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దాట్. సో దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో మరి జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ మెంటరింగ్ విధానం ఏ విధంగా చేశాడో మనం చూస్తే కనుక మనకు బాగా అర్థం అవుతుంది. సో మాస్టర్ ట్రైనర్ అనే పుస్తకాన్ని పిటి చాండపిల్ల గారు రాశారు. కొన్ని ఇంగ్లీష్ కఠినంగా ఉన్నప్పటికీ కూడాను అద్భుతమైన పుస్తకం. అది ఎక్కడైనా దొరికితే కనుక ఓఎం బుక్ స్టాల్ లో దొరుకుతుంది, మరి ఎక్కడైనా దొరుకుతుంది అది తీసుకోండి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మాస్టర్ మెంటర్ గా ఉన్నారో స్క్రిప్చరల్లో మనం చూద్దాం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రావడంలో గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి పిల్లలు. సో నెంబర్ వన్, యేసు దేవుడు ఏ మిషన్ అయితే అనుగ్రహించాడో ఆ మిషన్ కోసం ఆయన మరణించడానికి వచ్చాడు. రెండోది ఏంటో తెలుసా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, సో టు గివ్ ట్రైనింగ్ టు ద 12 డిసైపుల్స్, 12 మంది శిష్యులకు సో మెంటరింగ్ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. హీ కేమ్ ఫ్రమ్ అబౌవ్ టు సెలెక్ట్ మెన్, కొంతమందిని ఎన్నుకున్నాడు ఆయన. సో ఐడెంటిఫైయింగ్ మెంటీస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ చర్చ్. సో మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ ఎవరు మెంటీస్ గా ఉంటున్నారో మరి వాళ్ళను. సో నువ్వు ఈ ఎక్స్ దగ్గర ఏబిసి అనే వాళ్ళు మెంటీస్ అని డైరెక్ట్ గా అనకుండా మనం వాళ్ళతో ఐడెంటిఫై అవుతూ మనం వాళ్ళని సర్ఫీ ఇవ్వగలిగితే కనుక ఇంకా చాలా మంచిది అనమాట. ప్రియమైన వారిలో సంఘాల్లో మరి కోల్పోయినటువంటి అద్భుతమైనటువంటి మినిస్ట్రీ ఇది. ఇది చేయడానికి ఇష్టపడరు సంఘాలు ఎప్పుడు కూడాను. వన్ వే ట్రాఫిక్ అంతే, మనం ఎవరో ఒకరు వాక్యం చెప్తుండాలా, మిగతా వాళ్ళందరూ 1000 మంది వింటూ ఉండాలి అంతవరకే. సో అందుకనే చర్చెస్ స్పిరిచువల్ గ్రోత్ లేకుండా స్పిరిచువల్ పిగ్నిల్ లాగా ఉంటూ ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో. వాళ్ళు వినేటువంటి వాళ్ళుగా చేస్తున్నాం కానీ ప్రాక్టికల్ క్రిస్టియన్స్ గా వాళ్ళని మనం ఏర్పాటు చేయట్లేదు. కాబట్టి జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సెలెక్ట్ మ్యాన్ టు ట్రైన్ దెమ్ అండ్ టు క్యారీ ఆన్ హిస్ మినిస్ట్రీ త్రూ దెమ్. సో ఏ మినిస్ట్రీ అయితే ప్రభు ఏర్పాటు చేశాడో సిద్ధపడ్డాడో అది క్యారీ ఆన్ చేయడానికి మరి సెలెక్ట్ చేసుకున్నాడు, ఐడెంటిఫై చేశాడు. ఈ ట్రైన్ 12 మ్యాన్ హూ బికేమ్ హిస్ అపోస్టల్స్ లేటర్. సో జీసస్ ఐడెంటిఫైడ్ విత్ దెమ్. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ విధంగా ఆయన కాన్సన్ట్రేషన్ తో ఈ వర్కింగ్ చేశాడో చూడండి. ఇట్ డిమాండ్స్ రియల్ కాన్సన్ట్రేషన్ ఆన్ అవర్ పార్ట్. జీసస్ డెమోన్స్ట్రేటెడ్ మెంటరింగ్ విత్ ద 12. సో 12 మందిని తీసుకొని మెంటరింగ్ ని డెమోన్స్ట్రేట్ చేశాడు. పేరు పెట్టలే మెంటరింగ్ అనేది. సో యేసు ప్రభు వారు ఈ 12 మందిని ఎన్నుకున్నప్పుడు రెండు పర్పస్ కోసం ఎన్నుకున్నట్టుగా మార్క్స్ వార్త, దట్ దే మే బి దట్ దే మైట్ బి విత్ హిమ్, ఆయనతో ఉండులాగన, ఆయనతో ఉండులాగన. మెంటరింగ్ లో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో వాట్సాప్ లో లేకపోతే ఇమెయిల్లో మరి అలా పర్సనల్ టచ్ లేకుండా మెంటరింగ్ లేదు. అది పలకరింపు వరకు పనికొస్తుంది కానీ ఒక పర్సనల్ టచ్ ఉండాలంటే కనుక ఖచ్చితంగా కూడా ఫేస్ టు ఫేస్ మరి మనం పర్సనల్ లవ్ డెమోన్స్ట్రేట్ చేయడానికి మరి ఎక్స్ప్రెస్ చేయడానికి చక్కటి అవకాశాలు మనం కలిగి ఉండాలి. రెండోది, హీ షేర్డ్ హిస్ లైఫ్ అండ్ మినిస్ట్రీ విత్ దెమ్. తన యొక్క మినిస్ట్రీనే మనం అంతా కూడాను మన మినిస్ట్రీని షేర్ చేసుకుంటాం అందరితో, కానీ మన లైఫ్ని షేర్ చేసుకోవాలా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ మెంటర్. జీసస్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ దెమ్, హీ కాన్సన్ట్రేటెడ్ టు ట్రైన్ దెమ్ అండ్ ఇన్వాల్వ్ విత్ దెమ్. సో ఆ 12 మందిని ఎందుకు ప్రభు 12 మందిని, సో కాన్సన్ట్రేషన్ అనమాట, వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ ఉంచుతూ ఉన్నాడు ప్రభు. మరి ఎంతో మందిని చేయొచ్చు కదా ఆయన తర్ఫీదు, కానీ అలా కాదు, సెలెక్టివ్ మెథడ్ అనుకుంటున్నాడు. కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదకి పెడుతూ ఉన్నాడు, ఆ కాన్సన్ట్రేట్ లో ఆయన ట్రైన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. సో జీసస్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ దెమ్, తను తాను వారి కొరకు అప్పగించుకున్నాడు, అక్షరాలు అప్పగించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ టు దెమ్ కంప్లీట్లీ
till his goal is achieved. Tanu emaithe anukunnado uddesham anukunnado aa uddesham neraverchabadeyanta varaku kuda aa 3.5 samvatsaralu vaalatone unnadu mari complete ga ayyanta varaku mana madhyalo odili pettakoddu mentees ni odili pettakoddu mentees kontha mandi baaga vintaru kontha mandi venru kontha mandi పెద్దగా రెస్పాండ్ ఎవరు అంత మాత్రాన మనం వదిలిపెట్టి నిరుత్సాహపడకూడదు నిరుత్సాహపడి పడకూడదు సో ఇది చాలా ఓపికతో చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య ప్రియమైనటువంటి వారల మనం తర్ఫీజ్ ఇచ్చే వాళ్ళు ఆ వ్యక్తి డిఎల్ మూడి అవుతారో బాక్సింగ్ గారు అవుతారో మరి ఎవరు అవుతారో మనకు తెలియదు కాబట్టి అద్భుతం అన్నమాట అద్భుతమైనటువంటి మినిస్ట్రీ దీని ద్వారా జరగబోతుంది జీసస్ క్రైస్ట్ మేడ్ ద 12 the center of his concern during all his public ministry and public ministry em aapaled public he was teaching he was preaching and he was healing three dimension of ministry adem aapaled aina ay chestune unnadu but ee 12 mandi maatram meeda maatram concentrate chestunnaru church lo oka iddarno mugguruno neeku anukoolanga unnatvanti mari mee church lo unnatvanti kontha mandi vyaktulni teeskoni vaalla meeda concentrate cheyala at the same time you must involve in the public ministry also so at the same time he treasured them more than his blood relations premen varlara tana blood relations relatives kante ekkuga pramukhyata valaki ichinattuga endukante this is god's kingdom to build god's kingdom aina ento kaalam ee lokallo unnadu velipovalsinattu avasaram yerpadutundi so kabatti aina he was very busy in his achieving his goal he taught them how to pray etla prarthan cheyalo nerpichadu and then how to increase faith vishwasam etla vruddhi chendalo valaku cheppadu he taught them how to maintain priorities vaalla jeevithallo pradhanyathalu ye vidhanga mari maintain cheyalo cheppadu he allowed them to see and examine his life he allowed them to see his life and he allowed them to see his examine his life ఓపెన్లీ తన తన జీవితం అనేది ఒక ప్రైవేట్ ఎజెండా లేదు సీక్రెట్ ఎజెండా లేదు ఏమి లేదు ఆయనకి తన జీవితాన్ని చదువుకోవడానికి మరి ఓపెన్ లెటర్ లాగా ఆయన జీవితం ఉంది ఆయన జీవితంలో నుంచి చూసి అద్భుతంగా ప్రియమైనటువంటి వారు అది మెంటరింగ్ లో పవర్ఫుల్ మెథడ్ ఏమిటో తెలుసా మన పర్సనల్ లైఫ్ ని వాళ్ళు ముందు పెట్టడం మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో షేర్ చేసుకోవడం ఈ మోడల్ సర్వెంట్ servanthood and call them friends and eppudu kodanu boss over cheyaledu eppudu kodanu authority ni access cheskodaniki prayatninchaledu loka sambandhamaina atvanti leadership laga behave cheyaledu aina 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 eppudu kodanu servanthood premen varlaru nisanga evaraithe mentoring anetvanti adbhutamaina ministry loki cheyalana koriku untundo telusa manakante chinna pillalni manaku mentees ga untaru aa mentees ga vachinappudu vallu వాళ్ళని కొద్దిగా తక్కువ చూడడం లేకపోతే మరి తక్కువ అయినటువంటి ఆధ్యాత్మిక అనుభవం కదా అని మనం చాలా గొప్ప దేవదూతల్లాగా మనం పూజలు ఇవ్వకూడదు ఎందుకో తెలుసా వీ షుడ్ ఐడెంటిఫై విత్ దెమ్ వీ షుడ్ కాల్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్ యేసు ప్రభు తన శిష్యులతో ఏమన్నాడు తెలుసా నేను మీ యొక్క స్నేహితుణ్ణి పరలోక సంబంధమైన ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియచేశాను సో హీ టాట్ టు ట్రస్ట్ గాడ్ for their daily provisions prati chinna vishayallo kuda devuni meeda etla aadharapadalo cheppadu premen atvanti varla he did not leave them when they did wrong vallu vaalla jeevithallo eppudu tappu chesaru ankonde so vallini kandichi vallini odili pettaledu so manam eppudu kuda chudandi failure is not the final for a believer oka vela mee mentees evaraina gaani tappu chesaru ankonde oka vela paapame chesaru ankonde మనం వదిలిపెట్టకూడదు దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి ఆదామావులు మొట్టమొదట పాపం చేశారు పాపం చేసినంత మాత్రాన వాళ్ళని వదిలిపెట్టాడా అసలు వాళ్ళని బ్యాన్ చేసేసి కొత్తగా సృష్టిని ప్రారంభించాడా అట్లా చేయలేదే మనం ఉన్నట్లయితే అట్లే చేసిండేవాళ్ళం వాళ్ళిద్దరు చంపేసి ఇక్కడ నుంచి న్యూ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకునేవాళ్ళం ప్రియమైనటువంటి వాళ్ళారా సో గాడ్ స్టార్టెడ్ టు రెక్టిఫై ద ఫెయిల్యూర్ ఆఫ్ mankind anta grave mistake ne rectify cheyadaniki aina poonukunnappudu chinna chinna mistakes mana mentees lo chusinappudu oka vela nijanga paapamlone padinappudu manam odili pettakoodadu vaalni tirigi
ప్రభువులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో హీ లాంగ్ టు బి విత్ దెమ్, సో హీ లవ్ దెమ్ దాన్ దేర్ లవ్ టువర్డ్స్ హిమ్. నిజంగా మెంటీ మనల్ని ప్రేమించేదానికంటే మన ప్రేమ మెంటీ మీద ఎక్కువగా ఉండాలా, అది ఉందో లేదో ఒకసారి మనం గమనించుకోవాలి. పిల్ల మెంటీ మరి అతనికి అంతగా శక్తి ఉండదు, తర్వాత కొన్నిసార్లు అతను యంగ్ అనుకోండి, అతనికి అనుభవం ఉండదు నిజంగా ఎట్లా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనేది. కాబట్టి మనం నేర్పించాలా, మన ప్రేమతో నేర్పించాలా, మాటలతో కాదు ప్రేమతో నేర్పించాలా వాళ్లకు. హీ లాంగ్ టు బి విత్ దెమ్, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డాడు. సో ఎప్పుడు మెంటీ మన దగ్గరకు రావాలని ఎప్పుడు కోరుకోవద్దు. సో కొన్నిసార్లు వచ్చినా మంచిదే, ఎందుకంటే ఓపెన్ హోమ్ మినిస్ట్రీలో ఈ మెంటరింగ్ అనేది ఏ విధంగా ఆ పాయింట్ కూడా చూస్తున్నాం కాబట్టి. అట్ ద సేమ్ టైం సో వీ మస్ట్ గో అవుట్ అండ్ వీ మస్ట్ విజిట్ దెమ్ ఇన్ దేర్ హౌస్, వీ విజిట్ దెమ్ ఇఫ్ హిస్ ఎ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్ ద ఇన్ హిజ్ ఆఫీస్. సో అలా కూడా మనం కలుస్తూ ఉండాలి, ఎందుకంటే మన ప్రేమ అతని పట్ల జెన్యూన్. ఏదో చర్చి మెంబర్షిప్ పెంచుకోవడానికి మనం చేయకూడదు. ఈ రోజులో మెంబర్షిప్ పెంచుకోవడానికి అందరూ పాస్టర్లు చూస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎంతవరకు పనిచేస్తున్నాడనే విషయాన్ని మనం చూడం. ఏదైనా టార్గెట్స్ ఇస్తాడా యేసు ప్రభు వారు 1,000 మందిని 6 మందిని చర్చిలో ఉండాలని? ఏం టార్గెట్స్ ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు మనం క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయడంలో ఎంత గొప్ప విషయం చెప్పండి. ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు అంటే అన్బిలీవర్స్ రక్షించబడాలి, అది 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 మనం ఖచ్చితంగా వీ నీడ్ టు అండర్లైన్. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే సంఘంలో ఉన్నారో వాళ్ళని మెంటరింగ్ చేసి బలపరిచేటువంటి గొప్ప పని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సో హీ టాట్ దెమ్ విత్ ద పారాబుల్స్, అంటే వాళ్ళ అర్థమైన రీతిలో మరి చెప్పాలి. మనం చాలా జ్ఞానులు అని ఏదో కాలేజీలో ప్రొఫెసర్స్ అని వాళ్ళు ఆ పదాలు ఈ పదాలు ఉపయోగిస్తూ మనం పెద్ద కుర్చీలో కూర్చొని వాళ్ళ కింద కూర్చొని మరి అట్లా అట్లా ఉండనే ఉండకూడదు. అట్లాంటి భావన ఉంటే కనుక నువ్వు ఎప్పుడు కూడా మెంటర్గా నువ్వు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేం మనం పిల్లలు. వీ మస్ట్ ఐడెంటిఫై విత్ దెమ్, వాళ్ళతో కూర్చోవాలా. సర్వెంట్హుడ్, వాళ్ళకు పరిచారకుడుగా ఉండాలి, వాళ్ళకు పరిచారకుడుగా ఉండాలి. ఆ పరిచారక ధర్మాన్ని సర్వెంట్హుడ్ని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయగలుగుతున్నామో అప్పుడే నిజమైనటువంటి మెంటర్స్ గా మనం. సో హీ బోర్ దెమ్ అండ్ ప్రాక్టీస్ ది పేషెన్స్, వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ ని భరించాడు, వాళ్ళ తప్పుల్ని భరించాడు, మరి ఎక్కడ కూడా రిప్పలకు కాలేదు, సవరించాడు ప్రేమతో, హెచ్చరించాడు ప్రేమతో, అంతేగాని ప్రాక్టికల్ గా వాళ్ళతో ఉన్నాడు ఆయన. హీఈస్ మ్యాన్ ఆఫ్ ప్రాక్టికబిలిటీ, హీఈస్ నాట్ ఎ డ్రీమర్ బట్ ప్రాక్టికల్ మ్యాన్. అయ్యో మెంటీస్ చాలా గొప్ప భక్తంగారు లాగా తయారైపోయారు అని కలలు కాని వ్యక్తి కాదు ఆయన. ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించి ఎంతవరకు నిజంగా వాళ్ళు ఆధ్యాత్మికమైన ఇన్సైట్స్ పొందుతున్నారో ప్రాక్టికల్ గా ఆలోచించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే మరి వాళ్ళ కాళ్ళని కడిగాడు ఆయన, డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. ఆయన వెడల కాలం సమీపించినప్పుడు ఆయన లేచి తువ్వాలు కట్టుకొని వాళ్ళ కాళ్ళని ప్రియమైనటువంటి, దిస్ ఇస్ ద వే వి టు డెమాన్స్ట్రేట్ అవర్ లవ్ టువర్డ్స్ దెమ్, అంటే వాళ్ళ కాళ్ళు కడగమని కాదు, దట్ ఈస్ మస్ట్ బి అవర్ స్పిరిట్. మన స్పిరిట్ ఆ విధంగా ఉండాలి, అప్పుడే నిజంగా మెంటీస్. మనం 1,000 సార్లు దేవుని యొక్క వాక్యం చెప్పే కంటే ఒక్కసారి దేవుని ప్రేమను చూపించగలిగితే గనక వాళ్ళ హృదయాల్లో హత్తుకుపోతుంది. మనం చెప్పిన వాక్యం మర్చిపోవచ్చు, డెమాన్స్ట్రేషన్, రోల్ మోడల్ లైఫ్ ఎప్పుడు కూడా మర్చిపోరు, ఎప్పుడు కూడా మర్చిపోరు. నా జీవితంలో రోల్ మోడల్ లైఫ్ ఉన్నటువంటి బిలీవర్స్ ని నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే వాళ్ళు నా కళ్ళ ముందు మరి అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తులు. వాళ్ళ మాటలు నేను మర్చిపోతాను, వాళ్ళ వాక్యాలను నేను మర్చిపోతాను, కానీ వాళ్ళ జీవితాన్ని నేను మర్చిపోలేను. సో మన జీవిత విధానం వాళ్ళ ముందు ఒక సక్సెస్ గా ఎప్పుడు కూడా ఉండాలి, రోల్ మోడల్ గా ఉండాలి. సో దేర్ బై హీ అప్రిషియేటెడ్ దెమ్, సో వాళ్ళని కొన్నిసార్లు అప్రిషియేట్ చేశాడు. సో వాళ్ళని సవరించాడు ప్రేమతో, అప్రిషియేట్ చేశాడు. అసలు మనం ఎప్పుడు అప్రిషియేట్ చేసేటువంటి గుణం నేర్చుకోవాలి. వాళ్ళు చిన్న సహాయం చేసినా కానీ వి షుడ్ సే థ్యాంక్స్ టు దెమ్ విత్ స్మైల్, వి షుడ్ సే. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఈ క్వాలిటీస్ అన్ని కూడాను యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం గమనిస్తూ ఉన్నాం. సో మనం గమనించినట్లయితే పాల్ తిమోతిని ఎట్లా ప్రిపేర్ చేశాడో చూసాం, మరి మోజస్ జాషువాని ఎట్లా ప్రిపేర్ చేశాడు, నయోమి రూత్ని ఎట్లా ప్రిపేర్ చేసిందో, వర్ణబాసు పౌల్ని ఎట్లా ప్రిపేర్ చేశాడో,
మరి బర్నబాస్ జాన్ మార్క్ అనేటువంటి తన కజిన్ ఏ విధంగా ప్రిపేర్ చేశాడో, మరి ఈ విషయాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం పిల్లారా, ఇవన్నీ మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఏ విధంగా మెంటర్గా ఆయన ఉండగలిగాడో మనం చూస్తున్నాం. సో అట్ ద సేమ్ టైం మనం ఒక మెంటర్లో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ మనం ఆలోచిద్దాం. నిజంగా ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, ఈ ఈ టైప్ ఆఫ్ మినిస్ట్రీకి నన్ను దేవుడు వాడుకోవాలంటే కనుక ఏ గుణగణాలు లక్షణాలు కలిగి ఉండాలా మనం ఆలోచిద్దాం. సో దీన్ని నేను గోల్స్ అని పెట్టుకున్నాను, GOALS అంటే గుర్తు పెట్టుకోవడానికి. జీ స్టాండ్స్ ఫర్ గాడ్ సెంటర్డ్. ఇది మనం ప్రొఫెషనల్ గా లేకపోతే ఏదో బయట కార్పొరేట్ కంపెనీకి ప్రిపేర్ చేస్తున్న మెంటర్స్ లాంటి మెంటర్ కానే కాదు, అది ఈ లోకం వరకే, ఈ లోకం వరకే, ఇట్ డజంట్ లాస్ట్ లాంగ్. కానీ మనం చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం ఇది అద్భుతం. పరలోకంలో కూడా మనకు బహుమానాలు వచ్చే విధంగా, అంతేకాకుండా అతను స్థిరపడేటువంటి విధంగా ప్రభు మెచ్చే విధమైనటువంటి అద్భుతమైనటువంటి సేవ ఇది. ఇట్ షుడ్ బి గాడ్ సెంటర్డ్ అంటే అర్థం ఏంటి? గాడ్ సెంటర్డ్ అంటే హీ స్టాండ్స్ ఫర్ గాడ్ సెంటర్డ్. నేను చెప్పాను గోల్స్, ఈ గోల్స్ అనే మాట గుర్తు పెట్టుకోండి. హీ స్టాండ్స్ ఫర్ గాడ్ సెంటర్డ్. Mentors must demonstrate Christ-like character and conduct that is worth imitating. మన జీవితంలో ఎప్పుడు కూడాను క్రీస్తు స్వరూప్యం, క్రీస్తు పోలినటువంటి నడక అంటే 100% పర్ఫెక్ట్ కానక్కర్లేదు పిల్లలు. అసలు ఆత్మీయ ఫలాలు ఉన్నటువంటి ఆ 9 ఫలాల్లో ఒక్క ఫలమైనా కానీ అద్భుతమైనటువంటి అట్రాక్షన్ అన్నమాట. ఒక మంచితనం, ఒక విశ్వాసం, లేకపోతే దయాళత్వం, ఏ ఒక్క క్వాలిటీ ఉన్నా ఇట్ అట్రాక్ట్స్ పీపుల్. ఐ టెల్ యూ అట్రాక్ట్స్ పీపుల్. 9 క్వాలిటీస్ మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ, బట్ 9 ఉంటే అద్భుతం. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడాను గాడ్ సెంటర్డ్ క్రైస్ట్ లైక్నెస్ మన జీవితంలో ఉన్నప్పుడు అసలు అంతకంటే పెద్ద అట్రాక్షన్ మరొకటి లేదు. ప్రియమైన వారు, మన జీవితాలను చూసి బైబిల్ చదువుకునేట్టుగా మన జీవితాలు ఉండాలా? అసలు దేవుని యొక్క వాక్యాన్ని, సో దేవుని వాక్యం ఎవరు చదువుతారంటే హిందువులు చదువుతారా? వాళ్ళు చదవరు, దూరంగా పెడతారు. మన జీవితాన్ని చదవగలరు, మన జీవితంలో ఇంపాక్ట్ వాళ్ళు చూడగలుగుతారు. కాబట్టి గాడ్ సెంటర్డ్ నెంబర్ 1. సో నెంబర్ 2 ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మెంటర్? మెంటర్స్ మస్ట్ బి ఏబుల్ టు సీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆఫ్ హిస్ మెంటీ క్లియర్లీ అండ్ మస్ట్ బి విల్లింగ్ టు కమ్యూనికేట్ దెమ్ ఆనెస్ట్లీ. ఏ మెంటీలో ఏవైతే లోపాలు చూస్తున్నాడో ఆ లోపాలని జాగ్రత్తగా గమనిస్తూ స్ట్రెంగ్త్ పాయింట్స్ చూడాలా, అలాగనే వీక్ పాయింట్స్ చూడాలా. మరి స్ట్రెంగ్త్ పాయింట్స్ చూసినప్పుడు అప్రిషియేట్ చేయాలా, వీక్ పాయింట్స్ చూసినప్పుడు ప్రేమతో వాళ్ళకు బోధించాలా చెప్పాలా. సో 3వది ఏంటంటే అథెంటిక్ అంటే వాస్తవికత. మెంటర్స్ మస్ట్ బి రియల్ అంటే నటించడానికి మనం అక్కడ లేము. అలా నటించే పాట అయితే కనుక ఆ మినిస్ట్రీలో ఏమాత్రం కూడా ఫలింపు ఉండదు పిల్లల. సో మెంటర్స్ మస్ట్ బి రియల్. So they should be genuine, transparent, and open with others. ఒకవేళ అతను బైబిల్ ఏదైనా ప్రశ్న వేసాడు అనుకోండి, మనకు తెలియదు అనుకోండి, మనకు తెలియదు అని చెప్పడం మంచిది. నేను కనుక్కుంటాను ఇది, లేకపోతే కామెంటరీ మనం రెఫర్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో వర్క్ చేయాల. సో వీ హ్యావ్ టు ఒకసారి అకౌంట్స్ నేను చెప్తుంటే ఒకటి ఒక ప్రశ్న అడిగాడు ఒక కామర్స్ స్టూడెంట్. నేను ఎప్పుడు ఆలోచించలేదు ఆ ప్రశ్నకు జవాబు. ఓకే, నేను లెటర్ రెఫర్ టు బాటిల్ బాయ్ ఏదో నేను రెఫర్ చేసి చెప్తానని ఇంటికి వచ్చి చూసుకొని అది మరలా ఎక్స్ప్లెయిన్ డిస్కషన్ పెట్టుకున్నాం. కాబట్టి లెటస్ బి ఓపెన్. సో జెన్యున్ గా ఉండాలా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలా, అండ్ ఓపెన్ గా ఉండాలా. తర్వాత యు మస్ట్ బి లాయల్, యథార్థంగా ఉండాలా. మెంటర్స్ మస్ట్ బి లాయల్ టు అదర్స్, పర్టికులర్లీ మెంటీస్. నమ్మకంగా ఉండాలా. సో వెన్ ఫ్రెండ్షిప్ ఆర్ బీయింగ్ ఫార్మ్, మెంటర్స్ మస్ట్ బి కమిటెడ్ టు దెమ్. ఒకసారి నువ్వు మెంటీస్ ని తీసుకున్నావు అంటే కనుక మెంటరింగ్ లో యు మస్ట్ కమిటెడ్ టు దెమ్, యు మస్ట్ బి లాయల్ టు దెమ్. యు షుడ్ నాట్ లీవ్ దెమ్. మధ్యలో వాళ్ళని అటు ఇటు కాకుండా మరి మధ్యలో వదిలేసి ఎటుగానటువంటి వాళ్ళగా మనం చేయకూడదు. ఎప్పుడు కూడా అట్లా ఉండకూడదు. 12 ప్రభు తీసుకున్నాడు, చివరి వరకు వాళ్ళని నడిపించాడు, తన జీవితాన్ని పరీక్షించుకోవడానికి పరిశీలించడానికి అవకాశాలు ఇచ్చాడు, మరి వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళని ప్రేమించాడు. ప్రియమైనటువంటి వర్లారా, ఎంతో మంది కాకుండా కొంతమంది సెలెక్ట్ చేసుకొని నమ్మకంగా వాళ్ళతో మరి ఆ గివెన్ పీరియడ్ లో, ఒకవేళ వాళ్ళ స్టూడెంట్ అయితే 4 సంవత్సరాలు ఉంటారేమో మన సంఘంలో, ఒకవేళ ఎంప్లాయీ అయితే కనుక మనతో పాటు కొంతకాలం ఎక్కువగా ఉంటాడు, ఆ విషయాలు చూసుకుంటూ మనం చేయాలి.
Shiva the servant. Yes, S stands for servant. So we are not bosses. Mentors should not be a bosses. అలా వచ్చినప్పుడు మెంటరీ వచ్చినప్పుడు అయ్యా పోయి కూరగాయలు తీసుకురా అది తీసుకురా ఇది తీసుకురా అవి ప్రేమతో చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ బట్ వీ షుడ్ నాట్ వీ షుడ్ గివ్ టైమ్ టు దెమ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ ఒకవేళ నిజంగా కూరగాయలే తీసుకురావాలనుకోండి గో అలాంగ్ విత్ హిమ్ అతనితో పాటు వెళ్ళండి అసలు నేను మెంటరింగ్ చేసేటప్పుడు ఆ కురవాణి తీసుకెళ్లేవాడిని అసలు కూరగాయలు ఎట్లా సెలెక్ట్ చేయాలో నేర్పించాను అతనికి టీ ఎట్లా తయారు చేయాలో నేర్పించాను అతనికి సో ఇంట్లో ఎట్లా నీట్గా పెట్టాలో అతనికి నేర్పించాను కాబట్టి అతనికి ప్రత్యేకంగా మనం టైం ఇవ్వకర్లేదు మనతో పాటు గడుపుతున్నప్పుడు మనం చేసేవన్నీ చూస్తూ ఉంటాడు మన ఫ్యామిలీ లైఫ్ కూడాను అతను అబ్జర్వ్ చేసేట్టు ఓపెన్గా ఉండాల సో ఎట్లా భార్యాభర్తలు ఎట్లా ఉంటున్నారు పిల్లలు ఎట్లా ఉంటున్నారు వీళ్ళకు దైవిక సంబంధమైనటువంటి ఒక వాతావరణం మన ఇంట్లో అంటే అతని కోసం కనబడాలని కాదు ఇట్ షుడ్ కమ్ స్పాంటేనియస్గా ఉండాల కాబట్టి గోల్స్ అని చెప్పాను జీ స్టాండ్స్ ఫర్ గాడ్ సెంటర్డ్ So, O stands for objective of mentoring. And the third is A stands for authentic, vastavikata, real ga undali, and loyal. L stands for loyal, namakanga yadardanga undala mentiski, and last point, servant. So, servanthood, servant, sevakuduga, primena varlara, asal kraistava jeevithamantha kuda, sevaka dharmame. Asal bossism anedi akkada ledhu prilla. Asal Yesu prabhulone bossism ledhu. ఇక నీకు చర్చి లీడర్స్ బాసిజం చేయడానికి ఎక్కడ ఆస్కారం అని చెప్పండి సో ఎప్పుడు కూడాను నాట్ టు బి సర్వ్ బట్ టు సర్వ్ అని ప్రభు చెప్తా ఉన్నాడు మనం పరిచారం చేయించుకోవడానికి కాదు పరిచారం చేయడానికి మనం పిలవబడ్డాం అందుట్లో ఎల్డర్స్గా ఉన్న వాళ్ళు మరి విశేషంగా వారి జీవితాల ద్వారా మన జీవితాల ద్వారా చూపించాల్సినటువంటి బాధ్యత సో ఇంకో కొంచెం ముందుకు వెళ్తే కనుక ఈ మెంటరింగ్లో 7 అద్భుతమైనటువంటి గొప్ప దీవెనలు అంటామో వరాలు అంటామో ఉన్నాయి నెంబర్ 1 అఫర్మేషన్ స్పీక్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మనం ఇతరులను ప్రోత్సహిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సో యాక్సెప్టెన్స్ అండ్ సపోర్ట్ టు అవర్ మెంటీస్ అండ్ రియల్ అసెస్మెంట్ విల్ బి దేర్ సో దాట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ది మెంటీస్ మెంటీస్కి చాలా అవసరం నిజంగా మనల్ని మనల్ని అసెస్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మెంటర్ నన్ను అసెస్ చేస్తున్నాడు నా స్ట్రెంగ్త్ పాయింట్స్ నా వీక్ పాయింట్స్ మరి ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నాడు అని ఎంత గబ్బులు తల్లిదండ్రులు చేయాల్సిన పని అది యాక్చువల్గా సో తన బిడ్డలు ఎవాల్యుయేట్ చేయాలి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు ఏంటి అని సో నిజంగా సంఘంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన మినిస్ట్రీలో వీ నీడ్ టు అసెస్ దెమ్ అండ్ అకార్డింగ్లీ వీ నీడ్ టు హెల్ప్ దెమ్ సో ఇది అసెస్ చేయాలంటే ఏం చేయాలి అతనితో నువ్వు ఉంటేనే అతను అబ్జర్వ్ చేస్తేనే అతనితో స్నేహం చేస్తేనే అది వీలవుతుంది అంతేగాని థియరిటికల్ పాయింట్లో 1, 2, 3 చెప్పేసేసి పోవడం కాదు ప్రేమైనటువంటి వారి అకౌంటబిలిటీ సో యూ హ్యావ్ అకౌంట్ ఒక బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు నీ మెంటీస్ విషయంలో దేవుడు నీ బాధ్యత ఇచ్చాడు సో నేను ఆ మెంటీస్ని ఎవరు తీసుకోకపోతే ఈ బాధ్యత నాకు లేదు కదా అని అనుకుంటారేమో అయ్యో అసలు సంఘానికి మరి మందను ఖాయమని చెప్పాడు పిల్లరా సో ఏస్కేల్ గ్రంథంలో బలహీనమైన వాటిని బలపరచండి గాయపడిన వాటిని మరి స్వస్థపరచండి అని అద్భుతంగా ఇచ్చాడు ప్రతి ఒక్కరి మినిస్ట్రీ ఇది దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫుల్ టైం వర్క్ లో ఉన్న వాళ్ళు చేస్తారు కానీ కాదు ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ వర్క్ ఎవ్రీ బిలీవర్ మస్ట్ బి ఎ మెంటర్ సో అతనికి గొప్ప గొప్ప మేధావులు అయి ఉండకపోవచ్చు కానీ పల్లెటూరులో కూడా ఆ పాస్టర్స్ నిజంగా కొన్ని కొన్ని గ్రూపులు చూశాను నేను వాళ్ళు నిరక్షరాస్యులైనటువంటి పాస్టర్ నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తుల్ని ఎంత అద్భుతంగా మెంటరింగ్ చేసి వాళ్ళని దైవజనులుగా సిద్ధపరిచినటువంటి దినాలు నేను చూస్తున్నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక అడ్వైజ్ ఇవ్వడానికి సో ఎంత ఇది ఒక గొప్ప వరం మెంటరింగ్ ద్వారా ఒక మెంటీకి చేరుతున్నటువంటి అడ్మోనిషన్ తర్వాత కొన్ని మన ఆస్తుల్ని ఇవ్వడం ఆస్తులు అంటే వాళ్ళకి ఏదో పొలం భూములు ఇవ్వడం కాదు మన యొక్క అనుభవాన్ని చెప్పడం మన దగ్గర ఉన్న బుక్స్ ఇవ్వడం మన దగ్గర ఉన్న టేప్స్ ఇవ్వడం మన దగ్గర ఉన్నటువంటి ఇతర సంబంధమైనటువంటి మెసేజెస్ వాళ్ళకి ఇవ్వడం సో ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి గొప్ప దీవెనలుగా ఉన్నాయి నౌ కమ్ టు ప్రాక్టికల్ లైఫ్ ఏ విధంగా మనం నిజంగా సక్సెస్ఫుల్ మెంటర్గా ఉండాలి అంటే కనుక నెంబర్ 1 బీ ఆనెస్ట్ టెల్ ద ట్రూత్
so to your mentee. Use simple language. ఎప్పుడు కూడాను గ్లోరిఫికేషన్ జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ రిజరెక్షన్ ఇలాంటి పదాలు ఉపయోగించద్దు వాళ్ళతో మాట్లాడేటప్పుడు. అవే సత్యాలు మామూలు పదాల్లో మనం ఉపయోగించి వాళ్ళకి చెప్పగలిగితే గనక అద్భుతం అన్నమాట. అది ప్రియమైనటువంటి వాళ్ళ యూజ్ సింపుల్ లాంగ్వేజ్. నీకు ఒకవేళ నువ్వు చాలా పెద్ద ఇంజనీర్ అయిన ఆ కురవాడు చిన్న కురవాడు ఉండొచ్చు, ఈ గ్యాప్ తగ్గించుకుంటానికి ప్రయత్నిస్తూ ఉండాల. అతని షూస్లోకి వెళ్ళిపోవాలా, అతని ఆలోచనలకు మనం వెళ్ళిపోవాలా, అతను ఏ విధంగా అర్థం చేసుకుంటాడు, ఏ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాడో ఆ లాంగ్వేజ్ని మనం ఉపయోగించడానికి ప్రయత్నించాలి. సో మరి ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మెంటీస్గా ఉన్నట్లయితే ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. సో యూజ్ సింపుల్ లాంగ్వేజ్. సో డోంట్ మ్యానిపులేట్ పీపుల్ ఆర్ డిస్టార్ట్ ఫ్యాక్ట్స్. డోంట్ స్పిన్ ద ట్రూత్. డోంట్ లీవ్ ఫాల్స్ ఇంప్రెషన్. వాళ్ళ ముందు ఒక ఫాల్స్ ఇంప్రెషన్ నువ్వు కలగజేయకూడదు. ఏదో గొప్ప అపోస్టల్ అయిన పౌల్లాగా మనం వాళ్ళు అనుకోవాలని చెప్పి మన యొక్క గొప్పతనాన్ని బయట పెట్టడానికి కాదు ఈ మెంటరింగ్. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా వీ షుడ్ బి వెరీ ఆనెస్ట్ విత్ దెమ్. అండ్ నాట్ ఓన్లీ దట్, జెన్యున్లీ కేర్ ఫర్ అదర్స్. దట్ లవ్ షుడ్ బి జెన్యున్. ఈ అన్న నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ అన్న హృదయంలో నేనంటే ఎక్కడ లేనటువంటి ప్రేమ ఉంది అని ఒక్కసారి కానీ వాళ్ళు నమ్మితే కనుక వాళ్ళ జీవితాలను నీ పాదాల దగ్గర పెడతారు. ప్రియమైనటువంటి వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు గెయిన్ చేయాలంటే వెంటనే ఆ కాన్ఫిడెన్స్ రాదు, రెండు మూడు రోజుల్లో రాదు, ఒకవేళ నెల రోజులు కూడా రాకపోవచ్చు. ఎన్నిసార్లు ఎక్కువగా కలిసి ఎన్నిసార్లు ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారో ఆ చేసుకుంటే విధానంలో మన జీవితాన్ని పరీక్షించడానికి పరిశీలించడానికి అవకాశం ఇస్తున్నప్పుడు మన మాట మన చేత రెండు ఒకటే అని అతను గ్రహించగలిగినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళ నీ నోటి నుంచి వచ్చే ప్రతి పదం కూడాను అతడు దేవుని యొక్క వాక్కులాగా భావిస్తాడు. చూడండి, ఇక అతను హృదయం తెరుస్తాడు, అతని హృదయంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా నీకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అంతవరకు కూడాను ఇద్దరి మధ్యలో ఒక కన్స్ట్రైన్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ కన్స్ట్రైన్ ఉన్నంత వరకు సక్సెస్ఫుల్ మెంటరింగ్ జరగదు, సక్సెస్ఫుల్ ఎంటరింగ్ జరగదు. సో హృదయాన్ని పంచుకునేటువంటి స్థితిలోకి మరి హృదయం విప్పి అక్కడ పెడతారంటారు చూడు, ఆ విధమైనటువంటి స్టేజ్లోకి మనం వెళ్ళగలుగుతూ ఉండాలి. వాళ్ళ బలహీనతలు కూడా చెప్పేటువంటి విధంగా మనం ఉండాలి. వాళ్ళ బలహీనతలు ఎప్పుడైతే చెప్తున్నారో వాటిని చాలా జాగ్రత్తగా కాన్ఫిడెన్షియల్గా ఉంచగల అది తీసుకొని వెళ్ళి సర్వెంట్ ఆఫ్ గాడ్కి చెప్పి అట్లా చెప్పి అందరికి వెళ్ళిపోయి చర్చి అంతా తెలిసి అతని సాక్షి జీవితం అంతా దెబ్బతీసి అట్లా చాలా జరిగినాయి పిల్లలు. అట్లా జరగకూడదు. నిజంగా కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ని నువ్వు దాచిపెట్టుకునేటువంటి శక్తి నీకుంటేనే నువ్వు అడిగి వాటిని పొందాలి. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వి హియర్ ఫ్రమ్ అవర్ మెంటీస్. సో వాటిని అక్కడే వాటేమంటారు భూమిలో కలిపేసేయాల. అది ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే అది చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. అతని ఫ్యూచర్ లీడర్షిప్ అంతా కూడా డ్యామేజ్ చేస్తుంది. నీకు ఆ కాన్ఫిడెన్షియాలిటీ నీ భార్యతో కూడా చెప్పకుండా ఉండాలా. ఒకవేళ ప్రార్థన కోసం భార్య చెప్పినా కానీ ఆమె ఎవరికి చెప్పకుండా ఉండాలి. అట్లా కాన్ఫిడెన్స్ ఉంటేనే చెప్పాలా, లేకపోతే చెప్పకూడదు పిల్లలు. లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళంగా అవుతాం. అన్న కదా అని చెప్పి హృదయం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటే వాటిని భద్రపరిచి పదిలపరిచి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని బలపరిచి గొప్ప వ్యక్తిని చేయాలనేటువంటి దైవ సంకల్పాన్ని మనం మర్చిపోయి అతను డిస్కరేజ్ అయ్యి నీ నుండే కాదు సంఘం నుంచి కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడాను మనం అవర్ లవ్ షుడ్ బి వెరీ జెన్యూన్ అండ్ వెరీ కేర్ ఫర్ అదర్స్. సో ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నాడో లేదో ఒకసారి ఆలోచించు. నీ సంఘంలో నీకంటే జూనియర్స్ ఉన్నవాళ్ళు నీ దగ్గరకు వచ్చి పలకరించడానికి ఇష్టపడుతున్నారో లేదో ఒకసారి గమనించు. ఎందుకు రావట్లేదు, ఎందుకని? నువ్వు పోయి గమనిస్తున్నావు, వాళ్ళు వచ్చి నిన్ను పలకరించి వాళ్ళని మరి బాగోగులు కనుక్కోవడం ఎందుకు లేదు? చర్చికి వచ్చి అలాగే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళు పలకరించుకొని వాళ్ళని మరి జాగ్రత్తగా వాళ్ళని బలపరిచి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సో షో యువర్ కేర్. నువ్వు వాళ్ళంటే చాలా కేర్ ఉంది నాకు, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్, యు ఆర్ వెరీ ప్రెషస్ సోల్ ఇన్ దిస్ చర్చ్. ఈ సంఘంలో చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, నాకు చాలా ప్రత్యేకమైనటువంటి వాడివి. రెస్పెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ రోల్. సో డిగ్నిటీ ఆఫ్ ఆ లేబర్ మనం నేర్చుకోవాలా,
రెండోది ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభువు ఆయన కోసం మరణించాడు అనేటువంటి కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాం, కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాం, కొంతమందిని బాగా పలకరిస్తాం, కొంతమందిని హలో అని చెప్పి వదిలేస్తాం. ప్రేమైనటువంటి ఇవన్నీ గమనిస్తుంటారు. జాగ్రత్త, మనం ఎవరు గమనించట్లేదు అనుకోవద్దు పిల్లలు, అనుకోవద్దు. సో నిజంగా ఆ సంఘంలో ఐడెంటిఫై వార్నింగ్ చేసుకుంటే కనుక అతడు అమెరికాకి వెళ్ళినా కానీ ఈ సంఘాన్ని, ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకుల్ని ఎప్పుడు మర్చిపోవడం. సో చాలా మంది ఎందుకు మర్చిపోతున్నారంటే మనకు వాళ్ళకు ఉన్నటువంటి ర్యాపోర్ట్, మనకున్న రిలేషన్షిప్ ఉండాల్సిన రీతిలో లేదు అని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడాను డోంట్ ఫేక్ కేరింగ్, ఆ కేరింగ్ లో ఫేక్నెస్ ఎక్కడ కూడా మనం చూడాలి. ట్రీట్ ఎవ్రీ వన్ విత్ రెస్పెక్ట్, ఎస్పెషల్లీ దోస్ హూ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. సో షో కైండ్నెస్ ఇన్ ద లిటిల్ థింగ్స్. డోంట్ అటెంప్ట్ టు బి ఎఫిషియంట్ విత్ పీపుల్. ఏదో నేను శక్తి సామర్థ్యాలు కలవాడు కానీ అని మనం నిరూపించుకోవడానికి కాదు. సో మూడోది ఏంటంటే దాపరికం లేకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాల. సో టెల్ ద ట్రూత్ ఇన్ ఎ వే పీపుల్ కెన్ వెరిఫై ఇట్. నిజంగా అది మన జీవితాల్లో వెరిఫై చేసుకునేట్టుగా కూడా మనం అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాం మంచిది. గెట్ రియల్ అండ్ జెన్యున్, బీ ఓపెన్ అండ్ అథెంటిక్. సో డోంట్ హ్యావ్ హిడెన్ ఎజెండాస్, డోంట్ హైడ్ ఇన్ఫర్మేషన్. ఏ సమాచారం కూడా హైడ్ చేయొద్దు వాళ్ళ నుంచి. తర్వాత తప్పులు ఒప్పులు ఒకవేళ ఉంటే గనక, ఒకవేళ తప్పును తప్పుగా చెప్పాలా, ఉప్పుని ఉప్పుగా చెప్పాలా. సో మన జీవితంలో ఒకవేళ తప్పు ఉంటే కనుక దాన్ని ఒప్పుకోవడానికి, ఒప్పుకోవాలి, ఒప్పుకోవడానికి ప్రయత్నించడం కాదు. సో దిస్ వీక్నెస్ ఐ హ్యావ్ ఆల్సో అండ్ లెట్ అస్ ట్రై టు కమ్ ఓవర్ ఇట్ అని చెప్పి అతనితో కలిపి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే సో డెమోన్స్ట్రేట్ పర్సనల్ హ్యూమిలిటీ, డెమోన్స్ట్రేట్ పర్సనల్ హ్యూమిలిటీ. నువ్వు కరెక్ట్గా ఉండొచ్చు బయట, కానీ వెన్ యు ఆర్ డూయింగ్ మెంటరింగ్, యు సీ ఒక సహోదరుడితో నువ్వు మాట్లాడుతున్నావు. సో అవన్నీ కూడా పక్కకు పెట్టి హంబుల్ హంబుల్ విధంగా, ఆ హ్యూమిలిటీ విధంగా అతనితో మనం గడపాలి. సో డోంట్ కవర్ థింగ్స్ అప్, డోంట్ లెట్ ద ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ డూయింగ్ రైట్ థింగ్. సో గర్వం ఎక్కడ ప్రదర్శించకుండా ఉండాలి, లేకపోతే అది మెంటరింగ్ లో చాలా భయంకరమైనటువంటి పరిణామాలకి దారి తీస్తుంది. సో షో లాయల్టీ, సో గివ్ క్రెడిట్ ఫ్రీలీ, ఎక్నాలెడ్జ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ అదర్స్ ఆల్సో. వాళ్ళ ఆలోచనలు ముందు ఆలోచింపచేయాల, వాళ్ళ ఇనిషియేషన్ ఎప్పుడు కర్పు చేయకూడదు. మనం ఒకవేళ ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు ఒకసారి ఆలోచించు అని వాళ్ళకే చెప్పాల. వాళ్ళు ఆలోచించి ఆ విధంగా వాళ్ళ థింకింగ్ని మనం ఎక్కువ చేస్తున్నాం. ఓన్ డెసిషన్ మేకింగ్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ కర్ప్ దేర్ ఇనిషియేషన్. వాళ్ళ చొరవని ఎప్పుడు కూడా మనం కర్ప్ చేయడానికి ప్రయత్నించకూడదు. మనం అన్కాన్షియస్గా వాళ్ళ పర్సనాలిటీని కరప్ట్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. దేర్ బై వీ డూ మోర్ హార్మ్ ఇన్ మెంటరింగ్. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ డ్రా ఎ లైన్. సో డోంట్ డిస్క్లోజ్ అదర్స్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ అదర్స్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ నాట్ ఓన్లీ దట్, సో ఎస్టాబ్లిష్ ఎ ట్రాక్ రికార్డ్ ఆఫ్ రిజల్ట్స్. అతని జీవితంలో రిజల్ట్స్ అన్నిటి కూడా ఒక రికార్డుని మనసులో పెట్టుకొని ఉంటుండు. సో ఏ విధంగా అతను బి ఆన్ టైమ్ అండ్ విత్ స్పెషల్ అడ్వైజెస్, డోంట్ ఓవర్ ప్రామిస్ ఆర్ అండర్ డెలివర్, డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ డెలివరింగ్. సో ఆ విధంగా ఉండకూడదు. బి అథెంటిక్ ఇన్ యువర్ దిస్ థింగ్. సో ఇంక్రీజ్ యువర్ క్యాపబిలిటీస్, బి ఏ కాన్స్టెంట్ లెర్నర్, కాన్స్టెంట్ లెర్నర్. ఈరోజు నువ్వు ఆయనకున్న సమస్యకు సమాధానం చెప్పలేకపోవచ్చు. ఇద్దరం కలిసి మనం ఉంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఒక ఆన్సర్ ఇస్తాడు అతనికి ఇమ్మని, ఖచ్చితంగా మనం ఇవ్వగలుగుతూ ఉంటాం. వాళ్ళతో కలిసి జీవించినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. సో డోంట్ అస్యూమ్ టుడేస్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విల్ బి సఫిషియంట్ ఫర్ టుమారోస్ ఛాలెంజెస్. ఇప్పుడున్న ట్రెండ్స్ని మనం గమనిస్తూ ఉండాలి. ఏ విధంగా ఉంది ట్రెండ్, ఏ విధంగా ఉంటుంది ఈ ట్రెండ్ని మనం ఆకలింపు చేసుకొని ఆ ట్రెండ్కి తగ్గట్టుగా మనం మెంటరింగ్లో చేయాలి. ముఖ్యంగా ఎవరైనా బీటెక్ స్టూడెంట్స్ కానీ, మెడికోస్ కానీ, లేకపోతే ఎంబీఏ స్టూడెంట్స్ కానీ మనకు మెంటీస్గా ఉన్నారనుకోండి. సో వాళ్ళకి తగ్గట్టుగా ఆ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ ట్రెండ్స్ తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి మరి వాళ్ళకు మరి ఆ క్యాంపస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు యూత్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే ఒక ఎంప్లాయీ అయితే కనుక ప్రొఫెషనల్గా అతను ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక లేదా ఫ్యామిలీలో ప్రాబ్లమ్, ఇవన్నీ కూడాను మనం ఆకలింపు ఉండాలి మన జీవితంలో. సో ఆ విధంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ మెంటరింగ్ని దీవిస్తాడు. ఫస్ట్
లిజన్ లిజన్ టు దెమ్ ఫస్ట్. ఏదైనా మనం ఇప్పుడు కూడా మెంటరింగ్ లో కానీ కౌన్సిలింగ్ లో కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తెలుసా, వి నీడ్ టు లిజన్ టు దెమ్. ఇది మనం చెయ్యం. వాళ్ళకు ప్రాబ్లం చేయగానే ఒక పెద్ద ప్రసంగం ఇచ్చేస్తాం మనం వాళ్ళకు. సో అట్లా నెల్లూరులో ఒక అతను ఇట్లే కౌన్సిలింగ్ చేస్తా ఉంటే కనుక కౌన్సిలింగ్ చేశాడు, ఒక గంట వెళ్ళిపోయాడు. ఏమయ్యా నువ్వు ఒక కౌన్సిలింగ్ కట్టలేదంట, అన్న పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తాడు అన్న నేను తట్టుకోలేను అని చెప్పాడు. సో ప్రసంగాలు చేయడానికి కాదు, ప్రసంగాలు ఎదురు చర్చెస్ లో ఉంటున్నాయి. మరి 9:30 వర్షిప్ స్టార్ట్ అయితే 2 గంటల దాకా మనం ఉంటున్నాం. సో ఆల్రెడీ ఒక ప్రసంగం చేయడానికి కాదు, ఇది లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడానికి వాళ్ళతో. సో ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వినాలి ఫస్ట్. అసలు వినాలి మనం, అసలు ఎంతవరకు వినాలంటే అతను చెప్పేదంతా చెప్పినప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు నెహెమీలాగా మనసులో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబులు ఇస్తూ ఉంటాడు. మనం వేగిరి పడకూడదు సహా చెప్పడానికి. ఈ లిజనింగ్, లిజన్ బిఫోర్ యూ స్పీక్, అండర్స్టాండ్, డయాగ్నైజ్, లిజన్ విత్ యువర్ ఇయర్స్ అండ్ యువర్ ఐస్ అండ్ హార్ట్. అండ్ అలాగా వినేటప్పుడు అతని యొక్క కళ్ళను, అతని యొక్క ముఖ కవళికని అన్నిటిని గమనిస్తూ ఉండడం, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇంపార్టెంట్. అందుకని మెంటరింగ్ లో కానీ కౌన్సిలింగ్ లో కానీ మరి ఆపోజిట్ సెక్స్ తో చేయకూడదు అంటాడు బిల్లీ గ్రాహం గారు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వార్త చెప్పేటప్పుడు అందరికి చెప్పొచ్చు, కానీ ఒక బహిరంగ వేదికలో ఇలా పర్సన్ టు పర్సన్ వచ్చినప్పుడు మాత్రం సేమ్ సెక్స్ తో మనం వి షుడ్ హ్యావ్ మెంటరింగ్, ఆర్ వి షుడ్ హ్యావ్, అది ప్రొఫెషనల్ లైఫ్ అనుకో, దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ డిఫరెంట్ ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ కార్పొరేట్ సెక్టర్, దట్ ఈస్ డిఫరెంట్. సో ఎంప్లాయీస్ బోత్ సెక్సెస్ ఉంటారు. But as far as the church is concerned, we should be very careful. So, adi practice ganaka jagrataga manam undochu. So, don't presume you have all the answers or all questions. Athana adiga prathi daniki man degara answer undi anetundi presume ivvagoddu. So, that should be very careful. So, keep commitments. Oka vela oka commitment athana 5 o'clock vastanano, 5 o'clock rammano cheppanu anukon, aa commitment fail kaagurudu. Make keep commitments. The symbol of your honor, your character. So that will become a symbol of you. So anna 5 gantlu rammanadu, 5 gantlu kachithanga anna na kosam wait chestuntadu annappudu kachithanga wait cheyali. Oka vela edaina late ayind ankonde, reasonable reason, you must make apology. So preeminent vent varlara ivanni kuda edo techi vachinattuga manu techi cheppinattuga manu cheyakodadu. So we are not experts in everything. Pratokkaru kuda nishnathulu em kaadu. So we have to learn by doing. We have to learn from our failures. Devudu kachithanga manaku nerpistuntadu. Pray and ask God for the people in whom you can invest nee yokka time ni, nee yokka talent ni, nee yokka treasure ni, evaru jeevithal meeda invest cheyabothunnavo vaalla vishayamlo devunni adugu, devunni adugu, devudu neeku spashtamainatuvanti nadipimpuni dayachestadu. Nu prarthana chestunnappudalla nee mentees kosam nu prarthana chestunte ganaka devudu kachithanga margalu telustadu. We need to take this as God given responsibility. Mentoring anedi devudu naaku ichinatuvanti baadhyata ani eppudu kuda manam gamanichala. Invest in their lives, vaalla jeevithallo mari mana jeevithanni vaalla jeevithallo invest cheyali, adi nijanga mentoring ante ganaka. Not just to casually helping, rather involved in their lives and be a blessing to them. Edo vaalla fees kattinappudu oka 10 rupayalu ichi lekapothe avasaralu prarthisthi aa vidhanga cheyadam mentoring gaane kaadu pillara. Are just helping antavarike. So atuvantivi should be continuously, we should have fellowship with them continuously. Valiki advice isthundala, advice kadu, advice kosame manam mentoring question kadu. So valni strengthen cheyadaniki, valni balaparchadaniki, valni sthirparchadaniki. So oka vela vaaru churches ki raatledu anko aadivaralu, lekapothe pratyekamai kootalaku raaledu anko, go and visit them and bring them into the fold of grace. సో ఇది అద్భుతమైనటువంటి పరిచర్యం. ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని వాళ్ళు మెంటరింగ్ చేసి అద్భుతమైనటువంటి లీడర్స్ గా తయారైనప్పుడు, వాళ్ళు ప్రభు కోసం ఎంతో గొప్పగా వాడబడుతున్నప్పుడు మరి ఎంత సంతోషం అనుకుంటుంది. సో కేర్ అండ్ రిస్క్ ఇన్ మెంటరింగ్. మెంటరింగ్ లో కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీ ప్రైవసీ దెబ్బతినకుండా, వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు మన ప్రైవసీ దెబ్బతినకుండా జాగ్రత్తగా కీప్ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అయితే let mentoring be a joyful experience to us. Asalu mentoring lo unnatundi joy inko dantlo undadu pilla, enduko telusa, it's a direct preparing the people, direct talking, counseling and encouraging the people
ఇన్ ఎ డైరెక్ట్ మేనర్ మనకు తెలిసిపోతుంటది వాళ్ళు ఎంతవరకు గ్రహిస్తున్నారు, ఎంతవరకు వస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కాలేజీలో కామర్స్ టీచ్ చేస్తుండేవాడిని. సో నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను డౌట్స్ కోసం స్టాఫ్ రూమ్కి వచ్చేవాడు, డౌట్స్ అని క్లారిఫై చేస్తూ ఉండేవాడు. సో ఫైనల్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్ చెప్తుండేవాడిని. కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు అతనికి వచ్చేవాడు. సో ఒకసారి దేవుడు నాకు చక్కటి తలంపు ఇచ్చాడు. ఇతను ఇంటికి ఇదే డౌట్స్ కోసం ఇంటికి వస్తే కనుక అక్కడ సువార్త మనం చెప్పచ్చు కదా అని చెప్పి, రేపటి నుంచి నువ్వు మా ఇంటికి రా, నేను అక్కడ డౌట్స్ క్లారిఫై చేస్తానంటే, ఇంటికి రావచ్చా సార్, లెక్చర్ ఇంటికి పోవచ్చాడు, ఎందుకు పోకూడదయ్యా, యు కమ్ అని. సో అక్కకు చెప్పాను, నేను ఒక వ్యక్తిని మెంటరింగ్ చేయబోతున్నాను, సో అతను ప్రభువుని నమ్ముకోవాలి, అతని కోసం ప్రార్థన చేయి, అతను వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా టీ ఇస్తూ ఉండవు. అసలు లెక్చర్ ఇంట్లో టీ ఇవ్వడం అనేది ఒక స్టూడెంట్కి అది అన్బిలీవర్కు ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అతను వచ్చాడు. సో అతను వచ్చినప్పుడు కింద కూర్చుంటున్నాడు, పక్కనే కూర్చోబెట్టి సోఫాలో అతని పుస్తకంలో నేను అన్ని రాయడం ప్రారంభిస్తాను. సో అక్క వచ్చి మాట్లాడడం, పిల్లలు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ గమనిస్తున్నాడు. సో లెట్ దెమ్ ఎగ్జామిన్ అవర్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో. సో అలాగ ఒక నెల అయిపోయిన తర్వాత, తొందర పడలేదు వాక్యం చెప్పలేదు, అలా నెల అయిపోయిన తర్వాత అతనే అడిగాడు అన్నమాట, సార్ నేను యేసు ప్రభుని నమ్ముకోవచ్చా. సో యేసు ప్రభుని గురించి చెప్పాము. అలాగా ఒక శిబిరాలకు వెళ్ళాడు, అలా మిషన్స్ దానికి వెళ్ళాడు. మిషన్స్ దానికి వెళ్ళి వచ్చి నన్ను ప్రభు ఫుల్ టైం మినిస్ట్రీ పిలుస్తున్నాడు అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు నార్త్ ఇండియాలో మరి మరాఠీలో మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు, కొన్ని వందల మందిని ప్రభువులోకి నడిపించాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఇన్వెస్ట్ చేసిన టైం, టాలెంట్, ట్రెజర్, ఈ మూడు అతని మీద ఇన్వెస్ట్ చేయడానికి నేను ప్రయత్నించాను. ఇవన్నీ వేస్టా? నెవర్ నెవర్. అసలు కొన్ని క్యాంపులు అయితే ఇద్దరం స్పీకర్స్ మేము, అసలు అక్క నేను అతను స్పీకర్స్, ముగ్గురు స్పీకర్స్ ఇన్ గోవా. వీ టు ఎంజాయ్ డ్యూరింగ్ నైట్ టైమ్స్. సో ప్రియమైనటువంటి, ఇట్స్ ఎ జాయ్ఫుల్ థింగ్. అందుకని ఒక ఆయన అంటాడు, ఇట్స్ ఎ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళు ఒక వ్యక్తిని తయారు చేసినప్పుడు, అతను వందల మందిని ప్రభులోకి తీసినప్పుడు, ఒక సంఘానికి పాస్టర్ అయినప్పుడు, ప్రియమైనటువంటి వాళ్ళ ఆ జాయ్ అంతా ఇంత కాదు. సో డూ వీ హ్యావ్ ద జాయ్ ఆఫ్ మెంటరింగ్ ఎనీబడి? ఎవరినైనా మెంటరింగ్ చేసేటువంటి జాయ్ మనలో ఉందా? అఫ్ కోర్స్ ఇట్ కెనాట్ బి డన్ ఇన్ వన్ డే, ఒక్క రోజులో జరగదు. అసహనంగా ఉన్న వాళ్లకు, త్వరగా రిజల్ట్స్ చూడాలనేటువంటి వాళ్లకు, మరి ఇంపల్సివ్ గా ఉన్న వాళ్లకు, భావోద్రేకాలు ఉన్న వాళ్ళు, నోరుని కంట్రోల్ చేయలేకుండా ఉన్న వాళ్ళకి, బాసిజం చేసేవాళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారు దీంట్లో. ఇది అట్రాక్టివ్ సేవ కానీ కాదు. ఇతరులు మనల్ని మెచ్చుకొని చప్పట్లు కొట్టేటువంటి సేవ అంతకంటే కానీ కాదు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ బట్ ఇట్ హ్యాస్ లాస్టింగ్ రిజల్ట్స్. సో ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ సాక్రిఫైస్ బట్ ద ఇంపాక్ట్ ఈస్ గ్రేట్. ఇట్ నీడ్స్ ఎ జెన్యున్ లవ్. ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ నర్చింగ్ ట్రైనింగ్ హెల్పింగ్ ద మెంటర్ టు గ్రో ఇన్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈస్ దేర్ ఎనీ పర్సన్ హూ కెన్ సే దట్ దట్ యు ఆర్ ద మెంటర్ ఆఫ్ హిస్ లైఫ్? ప్రియమైన వాళ్ళ, ఇంతవరకు మనం చేయగలుగుతున్నాం అట్లా. సో నౌ కమ్ టు ద ఓపెన్ హోమ్. వాట్ డూ మీన్ ఓపెన్ హోమ్ అండ్ ఆల్సో ఓపెన్ హోమ్ మెంటరింగ్ ఇన్ ద ఓపెన్ హోమ్? త్వరగా వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. వాట్ డూ మీన్ బై ద ఓపెన్ హోమ్? ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రిస్టియన్ చర్చ్ కెనాట్ ఫ్లరిష్, క్రిస్టియన్ మినిస్ట్రీ కెనాట్ ఫ్లరిష్ వితౌట్ ఏ ఓపెన్ హోమ్. గుర్తుపెట్టుకుంటారా, ఓపెన్ హోమ్ లేకుండా ఏ సంఘ మినిస్ట్రీ కూడాను మరి డెవలప్ కానే కాదు. ఓపెన్ హోమ్ ఈస్ ద బ్యాక్ బోన్. నాకు తెలిసినంత వరకు కాబట్టి ఓపెన్ హోమ్ లోనే సంఘాలు స్థాపిత, అకుల ప్రిస్కిల్ల ఇంటిలో మరి సంఘం ఉండేది. సో ప్రియమైనటువంటి వర్లారా, సో ఓపెన్ హోమ్ మినిస్ట్రీ ఈజ్ రియలీ గ్రేట్ మినిస్ట్రీ. ఓపెన్ హోమ్ అంటే ఒకసారి అర్థం చేసుకుందాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ ఓపెన్ హోమ్ ఈజ్ బేసికలీ ఏ క్రిస్టియన్ హోమ్ హుచ్ ఈస్ ఓపెన్ ఫర్ ద పీపుల్ టు కమ్ ఫర్ హెల్ప్, నర్చర్, ప్రొటెక్షన్, మెంటరింగ్, కౌన్సిలింగ్, and a home where people are revived and where love of the heart is shared with others. Ardhamaina
చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ఓపెన్ హోమ్ అంటే తెరవబడిన గృహం అంటే మనం తలుపులు తెరిచి ఉంచడం అని కాదు, తలుపులతో పాటు మన హృదయాల్ని కూడా తెరవాలి. ఆ హృదయాల్లో నిజమైనటువంటి ప్రేమతో మనం తెరవాలి. సో దేనికి తెలుసా, సో టు హెల్ప్, ఇతరులకు హెల్ప్ చేయడానికి, అట్ ద సేమ్ టైం టు నర్చర్, వాళ్ళని పోషించడానికి ఆత్మీయంగా, అసలు శారీరకంగా కూడా పోషించడానికి, ప్రొటెక్షన్, వారికి ఆధ్యాత్మికమైన భద్రత, శారీరక భద్రత ఇవ్వడానికి, కౌన్సిలింగ్, కావాల్సినటువంటి కౌన్సిలింగ్ చేయడానికి, మెంటరింగ్. సో అఫ్ కోర్స్ కౌన్సిలింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మెంటరింగ్. అట్ ద సేమ్ టైం సో వాళ్ళ జీవితాన్ని రివైవ్ చేయడానికి ఇది ఓపెన్ హోమ్ ఎంతో పనికి వస్తుంది. సో ఓపెన్ హోమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ, గుర్తుపెట్టుకుందామా, ఓపెన్ హోమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. చాలామంది ఒక ఇంటిని నేను దర్శించాను, బ్యాంక్ మేనేజర్ భార్య, ఆమెకు వాక్యం రాదు, వాక్యం చదువుకుంటుంది అంతవరకే, ఇది రాదు, 100 మందికి కూడాను వెంటనే భోజనాలు ప్రిపేర్ చేసి పెట్టగలరు, అంత ఆతిథ్యం కలిగినటువంటి ఆమె అంటే అందరూ ప్రేమిస్తారు, నిజమైన జెన్యున్ ప్రేమతో చేస్తా ఆమె. ప్రేమైనటువంటి వాళ్ళ దేవునికి కావాల్సింది మన టాలెంట్స్ అవి ఇవి స్కిల్స్ కాదు, ప్రేమపూర్వకమైన హృదయంతో మనం చేసినప్పుడు దేవుడు మన మినిస్ట్రీని ఎంతో గొప్పగా ఆశీర్వదించేవాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. సో ఈ యొక్క మినిస్ట్రీలో ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఓపెన్ హోమ్ ఈజ్ టు రిఫ్లెక్ట్ ద లవ్ ఆఫ్ జీసస్ యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్ట్ హిమ్ యాజ్ లవ్. సో ఆయన మన ప్రభు అయి ఉన్నాడన్న సంగతి, మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను వ్యక్తి జీవితం తర్వాత కుటుంబ జీవితం ద్వారా చూపించడం అనేది అద్భుతమైనటువంటి గొప్ప సాక్ష్యం. సో అద్భుతమైన గొప్ప సాక్ష్యం, ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ముఖ్యంగా హిందూ దేశంలో, మన దేశంలో కుటుంబం అనేది చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తాం, జాయింట్ కుటుంబాలు ఉన్నాయి. సో బంధుత్వాలకు ఎక్కువగా మరి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఆ ప్రేమలు మన ప్రియమైనటువంటి వారిలారా, మనం గమనించినట్లయితే ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న నిజమైన ప్రేమ అనేకులకి అట్రాక్షన్ గా ఉండడంలో మరి ఏమి అతిశయోక్తి కానీ కాదు, ఎందుకంటే ఇట్స్ బిబ్లికల్ నెంబర్ 1. సో ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ టు స్ట్రేంజర్స్, మనం చూస్తాం హెబ్రీలు 13:2 ఆతిథ్యము చేయ మరవకుడి, ఇది అడ్వైస్ కాదు, ఇది కమాండ్మెంట్, గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ మూడ్ లో ఉన్న సెంటెన్స్ ఇది. దాని వలన కొందరు ఎరుగుకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మనం ప్రభు దగ్గరికి ఆ మధ్యాకాశంలో కలిసినప్పుడు ఎంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చామో అప్పుడు అర్థమవుతుంది మనకు. దేవదూతలు ఎప్పుడు దేవదూతలుగా రారు, మనుషుల ఆకారంలోనూ వస్తారు. ప్రియమైన వారులారా, ఖచ్చితంగా ఈ పాటికి మనకు చాలాసార్లు వచ్చి ఉంటారు, నా అభిప్రాయం మనం వాళ్ళకి సహాయం చేసి ఉంటాం ఖచ్చితంగా. మరి ఇవన్నీ కూడా తెలుస్తాయి, ఆతిథ్యం చేయ మరవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు డూ హాస్పిటాలిటీ. ఏ క్రిస్టియన్ లీడర్ మస్ట్ బి హాస్పిటబుల్ ఇన్ క్యారెక్టర్. ముఖ్యంగా నువ్వు బాధ్యత పోయిన పొజిషన్లో ఉన్నావంటే కనుక వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా, అతడు ఏ విధంగా ఉండాలంటే శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాల, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవాడు. ఏదో అట్ట చేసేసి 2 ముద్దలు పెట్టి పంపించడం కాదు, ఆతిథ్యం ఇవ్వడంలో కూడా వెనక ప్రేమ ఉండాలా, ఆతిథ్యం ఇవ్వడం కూడా శ్రద్ధ ఉండాలి. నువ్వు ఏమి ఎన్ని ఐటమ్స్ పెడుతున్నావు అని కాదు పిల్లల, దాని వెనక నిజమైనటువంటి మోటివ్ ఆ ప్రేమ. దేవుడు శ్రద్ధగా మరి ఆతిథ్యం ఇవ్వడం మనం చేయాలి, అది లీడర్ ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం ఉంది. సో పరిశుద్ధుల అవసరతలలో పాల్గొనాలని దేవుని వాక్యం చేత పదే పదే మనం చెప్పబడుతున్నాం. ఓల్డ్ టెస్టమెంట్ నిర్గమ కాండం 22:21 చూస్తే కనుక ఒక పరదేశి వచ్చినప్పుడు ఏ విధంగా బాధించొద్దు, విసిగించొద్దు, అతన్ని బాగోగులని చూసుకోమని ఎంత స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్ ఎంజాయ్డ్ ఇన్ ఓపెన్ హోమ్స్. సీమోన్ పేతురు అత్త ఇంటికి వెళ్ళాడు, ఆయన లాజరస్ ఇంటికి వెళ్ళాడు, చాలా ఇళ్ళను దర్శించాడు ఆయన. హీ లవ్ టు బీ విత్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్. కాబట్టి ప్రియమైనటువంటి వారిలా, సో రోల్ ఆఫ్ ఓపెన్ హోమ్ ఇన్ మెంటరింగ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఓపెన్ హోమ్లో ఈ మెంటరింగ్ మినిస్ట్రీ అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం. సో ఎప్పుడైనా కానీ మెంటీస్, లేకపోతే ఎవరైతే మెంటీస్ అని నువ్వు అనుకుంటున్నావో చర్చెస్లో, ఎక్స్పీరియన్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ సెంటర్డ్ లైఫ్. మన ఇంట్లో మనం ఎప్పుడైతే ఓపెన్ హోమ్లో అతన్ని వెల్కమ్ చేసి అతనికి ఇంట్లో కూర్చోబెట్టి అతనికి ఒక చిన్నపాటి ఆతిథ్యం, ఒక జస్ట్ టీ ఇచ్చినా కానీ సో చాలా ఆనందపడతాడు,
చాలా హోమ్లీగా ఫీల్ అవుతాడు. హీ మస్ట్ ఫీల్ ఎట్ హోమ్ ఇన్ అవర్ హోమ్. సో సో ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ సెంటర్డ్ లైఫ్. మన మన దేవుని భయభక్తుల యొక్క కేంద్రీకృత జీవితం వాళ్ళకు స్పష్టంగా కనబడుతుంది ఓపెన్ హోమ్ లో. ఎందుకంటే ఓపెన్ హోమ్ ఈజ్ అ ప్రైవేట్ అఫైర్. సో ఇంకెవరు బయట గోడలు ఏముండవు. మరి చాలా క్లోజ్ ఫెలోషిప్ కి ఓపెన్ హోమ్ మినిస్ట్రీ అనేది చాలా అద్భుతం. ఓపెన్ హోమ్ లో మెంటరింగ్ కాదు, కౌన్సిలింగ్ కాదు, అద్భుతంగా ఉంటాయి పిల్లలు. ఎందుకో తెలుసా? అతని శారీరక అక్రతలు తీరుస్తుంటాం, ఆత్మీయమైన అక్రత తీరుస్తుంటాం. అది చాలా ప్రాముఖ్యం. ద లైఫ్స్ ఆఫ్ మెంటీస్ ఆర్ బీయింగ్ బిల్ట్. వారి జీవితాన్ని కట్టడానికి ఆ ఓపెన్ హోమ్ ఎంతో పనికి వస్తుంది. ఏ ఫార్మేషన్ సెంటర్ ఫర్ రిలేషన్షిప్. సో మన రిలేషన్షిప్స్ నిజంగా మరి గట్టిపడాలన్నా కానీ, ప్రేమ గట్టిపడాలన్నా కానీ, సంబంధాలు బాంధవ్యాలు గట్టిపడాలన్నా కానీ ఓపెన్ హోమ్ లోనే జరిగేటువంటి అద్భుతం మినిస్ట్రీ. సో మెంటీస్ టేస్ట్ ద లవ్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రేమను మరి లోకంలో చూడగలిగినటువంటిది, చూపగలిగేటువంటి శక్తిది కేవలం ఓపెన్ హోమ్ లో ఉన్నది అని మర్చిపోవాలి. సో ఎందుకంటే సంఘంలో ఉంటుంది, సంఘంలో అందరి మీద ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ అతని మీద ఉండదు. అతనే మెంటి ఎప్పుడైతే మన ఓపెన్ హోమ్ మన హోమ్ కు వస్తాడో కాన్సన్ట్రేషన్ అతని మీద పడుతుంది. మందిలో నలుగురిలో వెళ్ళిపోదు ఆ ప్రేమ. అతనంటే మనకి ఇష్టము అని, వి హ్యావ్ గ్రేట్ లవ్ ఫర్ యూ అని చెప్పడానికి ఓపెన్ హోమ్ తప్ప మరొక ప్లేస్ లేనే లేదు. ఏదో హోటల్లో కలుసుకున్న, అక్కడ కలుసుకుని, ఇక్కడ కలుసుకున్నా అది క్షణికి మాత్రమే బయట కలుసుకున్నట్టే ఉంటుంది. కానీ నువ్వు ఇంటికి ఆహ్వానించి, నీవు తెరవబడిన నీ గృహంలోకి అతను ఆహ్వానిస్తున్నప్పుడు, తెరవబడిన హృదయాలతో అతనికి పరిచర్య చేస్తున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, అది అద్భుతమైన మినిస్ట్రీ. కొన్ని వందల మందిని మరి నాయకులుగా తర్ఫీదు చేసినటువంటి గొప్ప దైవజనుల యొక్క గృహాలని నాకు తెలుసు. ఎంతో అద్భుతం. దీని మీద గంటలు మాట్లాడమన్నా నేను మాట్లాడగలను. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో పీపుల్ ఆర్ మెంటీస్ టేస్ట్ ద లవ్ ఆఫ్ జీసస్. ఇట్స్ ఎ ట్రైనింగ్ సెంటర్, యూనో, ట్రైనింగ్ సెంటర్. ఒక హోటల్లో కలుసుకోవడం కానీ, లేదంటే చర్చిలో ఉన్నాం అనుకోండి, ఏంటది అది? జస్ట్ పెద్ద ఫెలోషిప్ లో ఒక భాగంగా ఉంటుంది. అనేక మందిలో ఒకరు అయిపోతాం. ఇక్కడ అట్లా కాదు. పర్సనల్ ట్రైనింగ్, ఇట్స్ ఎ ట్రైనింగ్ సెంటర్ వేర్ ద పొటెన్షియల్ ఆఫ్ ద మెంటీస్ ఈస్ ట్యాప్డ్, మోటివేటెడ్ అండ్ యూటిలైజ్. సో అతని యొక్క అతన్ని పర్సనల్ గా మోటివేట్ చేయడానికి కానీ, ట్యాప్ చేయడానికి కానీ, మరి అతన్ని ప్రోత్సహించడానికి కానీ, వ్యక్తిగతంగా అతని భుజం తట్టడానికి కానీ ఇది చాలా ప్రాముఖ్యం. అంతేకాదు, మెంటీస్ దే ఆర్ నర్చర్డ్ ఇన్ హిస్ వర్డ్ అండ్ అప్లిఫ్టెడ్ బై ప్రేయర్. సో ఒక్కరివే కాదు, ఒక కుటుంబంగా. నా వెనక ఒక కుటుంబం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎక్కడి నుంచో వచ్చాడనుకోండి. సో అతను హీ ఈజ్ అవే ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ దిస్ హోమ్ ఈజ్ హిస్ హోమ్. హీ మస్ట్ కన్సిడర్ లైక్ దట్. సో అతను నిజంగా హీ మస్ట్ ఫీల్ ఎట్ హోమ్. అది చేయగలిగితే కనుక ఓపెన్ హోమ్ అద్భుతమైన శక్తి కలిగినటువంటి మినిస్ట్రీగా అతని జీవితంలో చెరగని ముద్ర చిరస్థాయికి వెళుతుంది. అతను ఆస్ట్రేలియాలో పనిచేయచ్చు, అమెరికాలో పనిచేయచ్చు, ఎప్పుడు కూడా మీ కుటుంబాన్ని ఆయన మర్చిపోడు. సో అబ్జర్వ్ ప్రెషర్, డిసప్పాయింట్మెంట్. సో నిరాశ నిస్పృహుల్లో ఉంటారు. వాళ్ళు హృదయాన్ని ఓపెన్ చేసుకునేది చర్చెస్ లో జరగదు. ఇది అందరి ముందు ఉంటుంది. అందరి ముందు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఓపెన్ హోమ్ లోకి వచ్చారో, క్లోజ్ ఫెలోషిప్ లోకి వచ్చేస్తారు, క్లోజ్ లవ్ వచ్చేస్తుంది, క్లోజ్ రిలేషన్షిప్ లోకి వస్తారు. వాళ్ళ హృదయాలు తెరవడానికి, మనం హృదయం తెరిచే కొద్దీ వాళ్ళు హృదయాలు తెరవడానికి ప్రారంభం. సో రిసీవ్ ఎంకరేజ్మెంట్, విజన్, గైడెన్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మినిస్ట్రీ, అబౌట్ కెరీర్ అండ్ అబౌట్ మ్యారేజ్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్. సో ఇండివిజువల్ గా అతనుకున్న ప్రాబ్లమ్స్ ఏటో దానికి తగ్గ మినిస్ట్రీ జరుగుతుంటుంది. ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ద లోకల్ చర్చ్ ఇన్ టైమ్స్ ఆఫ్ పర్సిక్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ హోమ్స్తే కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది, కుటుంబాలు బాగలేకపోతే సంఘం బాగుండదు. కుటుంబాలు కీచులాటుంటే ఆ కీచులాటలు సంఘంలోకి వస్తాయి, జాగ్రత్త. సో ద బేసిక్ యూనిటీస్ ఫ్యామిలీ. అసలు ఫ్యామిలీనే బేసిక్ యూనిటీ. దేవుని వాక్యానుసారంగా సంఘం ముందు లేదు. దేవుడు కుటుంబాన్ని ముందు ఆయన సృష్టించాడు. కుటుంబం వచ్చిన తర్వాతే ప్రభుత్వాలు కానీ లేకపోతే సంఘాలు కానీ నిర్మించబడ్డాయి. కాబట్టి ద బేసిక్ ప్రభు. అసలు యాక్చువల్గా ప్రతి కుటుంబం కూడాను ఒక ఆరాధన స్థలంగా మారిపోవడం దేవుని యొక్క అద్భుతమైన చిత్తం అది. అంతేకాదు పిల్లలారా, వెన్ వీ రీచ్ అవుట్ అదర్స్ అండ్ హెల్ప్, దే టేస్ట్ ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ అస్ అండ్ ప్రైజ్ గాడ్.
So this is the great ministry of open home in the how to involve in the open home ministry and by doing the mentoring. Number one. So choose the right life partner. ఇక్కడ బేసిక్ వచ్చినమాట. సో ఎక్కడంటే లైఫ్ పార్ట్నర్ కానీ నీకు విశ్వాసి కాలే కాదనుకోండి. సో ఇక్కడ తేడా వచ్చేస్తుంది. అక్కడ తేడా వచ్చేస్తుంది విశ్వాసి కాకపోతే కానీ తేడా. విశ్వాసి అయినంత మాత్రమే కాదు సక్సెస్ఫుల్. అదే దర్శనం ఉండాలి. అదే దర్శనం ఉన్నటువంటి స్త్రీ ఉంటే కనుక ఇద్దరికి సంఘ దర్శనం ఉందనుకోండి, పరిచర్య దర్శనం ఉందనుకోండి, అద్భుతం. ఆ ఓపెన్ హోము నిజంగా పరలోకంలాగా ఉంటుంది పిల్ల. సో చూస్ ద రైట్ లైఫ్ పార్ట్నర్. గాడ్స్ విల్ షుడ్ బి గివెన్ టాప్ ప్రయారిటీ దాన్ క్యాస్ట్ కలర్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీరు కానీ సో ఆ అన్న అదే క్యాస్ట్ అక్కడిని పెళ్లి చేసుకున్నాడు అని గమనించాడు అనుకోండి, లేకపోతే ఆ అన్న ఇంకొక క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఏంటి ఎందుకు ఇంత కమిట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది? ఇది కూడా పెద్ద అది చెప్తున్నా మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ స్పీక్ వాల్యూమ్స్. అంత గొప్ప ఇంపాక్ట్ ఉంటుంది. ప్రియమైనటువంటి వారిలారా, సెట్ రైట్ యువర్ వాల్యూ సిస్టమ్ అండ్ ప్రయారిటీస్. సో తర్వాత గివ్ ప్రిఫరెన్స్ టు ఫ్యామిలీ. ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రజెంట్ ట్రెండ్స్. మేక్ ఫ్రెండ్స్ విత్ నైబర్స్ అండ్ విత్ అదర్స్ ఆల్సో. సో షో జెన్యున్ కన్సర్న్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ దెమ్ అండ్ నాట్ ఓన్లీ దట్. ఎందుకు ఓపెన్ హోము ఫెయిల్ అవుతుంది మెంటరింగ్ లో అంటే కనుక, నెంబర్ వన్ ల్యాక్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. సో హస్బెండ్ ఏమో మెంటరింగ్ చేయడానికి ఇస్తుంటుంది, లోపల వైఫ్ ఏమో గట్టి గట్టిగా వస్తుంటుంది, ఇక దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. అప్పుడు చాలా తేడా వచ్చేస్తుంది పిల్లలు. సో మనం నేర్చుకునే దానికంటే హామ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం ఎక్కువ కూడా. సో నో విజన్ ఆఫ్ ఫెరిషింగ్ స్టూడెంట్ ఫెరిషింగ్ మెంటీస్ ఆర్ పీపుల్. సో ఆత్మల భారం లేనటువంటి వ్యక్తిగా ఉంటే గనక ఇది చాలా ఇబ్బంది అవుతుంది. నాట్ విల్లింగ్ టు షేర్ నో ఓపెన్నెస్. సో ఎవరైనా వస్తే కనుక టీ ఇమ్మని అడిగితే కనుక మరి నేను ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు వస్తే టీ ఎక్కడ చేసి ఇచ్చేది అని అనకూడదు. ఆమె ఆ మధ్యాహ్నం వేళలో ఆ ముగ్గురు వ్యక్తుల్ని అబ్రహాం చూసినప్పుడు వెంటనే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు భోజనానికి 3 మాణికల పిండిని పిసికి రొట్టెలను తయారు చేసింది షారా. ప్రియమైనటువంటి వాళ్ళ అట్లా ఉండాలి. ఆ షారా తన భర్తను యజమానుడు అని పిలుచుకోవడం ద్వారా తను తాను అలంకరించుకుందట, గౌరవంగా భావించిందట. అదే లోతు. ఇట్ వాజ్ నాట్ ఎ ఓపెన్ హోమ్. లోతు భార్య 7 ఆపర్చునిటీస్ దేవుడు ఇచ్చినప్పటికి కూడాను ఆమె తన జీవితంలో మాపు పొందలేదు. కాబట్టి ఒక ఓపెన్ హోమ్ అబ్రహాం దేవుడు చాలా అద్భుతమైన ఓపెన్ హోమ్ చూస్తున్నాం. దేవుడు గొప్ప మినిస్ట్రీ. దేవుడు వచ్చాడు అబ్రహాం కలవడానికి. ప్రేమైనటువంటి వారు ఎప్పుడైనా చూడండి, ప్రభు యేసు ప్రభు కూడాను కాన వివాహంలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు మినిస్ట్రీలోకి వెళ్ళాడు. సో గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ హోమ్స్. సో వెన్ ఇట్స్ ఓపెన్ ఫర్ ద పీపుల్ ఐ టెల్ యూ గాడ్ ఈజ్ మచ్ గ్లోరిఫైడ్, మచ్ గ్లోరిఫైడ్. ఎట్లున్నాయి మన కుటుంబాలు ఒకసారి ఆలోచించండి పిల్లలు. సో టూ బిజీ టు బి అవైలబుల్. అబ్బా కంపెనీలో పనిచేస్తున్నాను, వచ్చేటప్పుడు 10 గంటలు అవుతుంది, మరి కొన్ని శని ఆదివారాలు అలసిపోతున్నాను. అట్లా ఉన్న వాడికి ఓపెన్ హోమ్ మినిస్ట్రీలో మెంటరింగ్ చేయడం చాలా కష్టం. ల్యాక్ ఆఫ్ సాక్రిఫైస్ మైండ్. సో ఏం సాక్రిఫైస్ చేయాలి తెలుసా? వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంటికి మన ప్రైవసీ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, మన లీజర్ టైం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, కొంత ఖర్చు కూడా అవుతుంది పిల్లల. మరి ఫియర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, కౌంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో భోజనం పెట్టాలనుకోండి, వాళ్ళకి ఏదో చికెన్ తీసుకురావాలా, ఈ డబ్బు ఖర్చు ఎందుకు అనుకున్నారనుకోండి, మినిస్ట్రీ అంతా కొలాప్స్ అవుతుంది. సో నిజంగా సాక్రిఫిషియల్ మైండ్, వన్నెస్ ఆఫ్ మైండ్, అకుల ప్రిస్కిల లాంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ ఓపెన్ హోమ్ మినిస్ట్రీలో. తర్వాత మెటీరియలిస్ట్ మెంటాలిటీ ఉందనుకోండి, లవ్ ఆఫ్ ఎథ్నిక్ కంఫర్ట్స్, లవ్ ఆఫ్ హౌస్, ఇవన్నీ కూడాను వాటిలో పడిపోతే కనుక ఈ మెంటరింగ్ చేయడం అనేది మరి చాలా కష్టమైపోతుంది. సో లోక సంబంధమైన సంపాదన అనేది ఎప్పటికీ కూడాను. సో పూర్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం, నో ప్లాన్ ఫర్ ద డే అండ్ సో నో టైం ఫర్ గెస్ట్, నో టైం ఫర్ మెంటరింగ్. చాలా టైంని మనం తీసుకొని మనం చేయాలి. టూ మచ్ అటాచ్మెంట్ టు టీవీస్, సెల్స్ ఆర్ ఇంటర్నెట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దట్ కమ్స్ టు ద స్టంబ్లింగ్ బ్లాక్. నో హార్ట్ ఫర్ గివింగ్ హాస్పిటాలిటీ. అసలు ఆతిథ్యం ఇవ్వడమే, ఒక ఆయన అంటాడు గొప్ప దైవజనుడు పాల్
పాల్ దేవ్ కుమార్ గారు ఏమంటారంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ డిన్నర్ ఇన్ ఏ పాస్టర్స్ హౌస్ ఇన్ ఇండియా అంటారు. ఇండియాలో పాస్టర్ హౌస్ నుంచి భోజనం తీసుకోవడం చాలా కష్టం అంట, ఎందుకంటే ఇతర ఇళ్ళకి వెళ్ళి మనం తినొచ్చి తినిస్తుంటాం కదా. అట్లా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో హాస్పిటాలిటీ అనేది ఇస్ వెరీ డిఫికల్ట్ ఇండియాలో, యాక్చువల్గా చాలా కష్టం పిల్ల. కానీ అది చూపించగలిగితే కనుక నిజంగా ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చి చదువుకున్న విద్యార్థులు కానీ, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేయడానికి హైదరాబాద్ లాంటి వాళ్ళు పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ, వీకెండ్స్ మీ ఇల్లు కానీ ఓపెన్ హోమ్గా ఉంటే కనుక ఎంత అద్భుతమైన మినిస్ట్రీ జరుగుతుంటుంది. లేడీస్ అయితే మీ ఇంట్లోనే పండుకొని ఉదయాన్నే చర్చికి వచ్చి దే ఎంజాయ్ ఎవ్రీ వీకెండ్ విల్ బి ఏ హెవెన్లీ మైండెడ్నెస్ వాళ్ళకు. అనేక మంది కుటుంబాలు నేను చూశాను అట్లా దీవించారు దేవుడు వాళ్ళకు. సో ల్యాక్ ఆఫ్ లవ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలంటే ప్రేమ లేకపోవడం ఈ ఓపెన్ మినిస్ట్రీకి అడ్డుబండగా ఉంటుంది. ఫీర్ ఆఫ్ టేకింగ్ రిస్క్, ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలా, ఒక 10 రూపాయలు ఇచ్చేసి వాళ్ళు పంపించేస్తే అట్లాంటి వాళ్ళకి మెంటరింగ్ కష్టం కదా. ఇన్వైటింగ్ అండ్ డిటర్మైన్ దోస్ హూ వీ లైక్ వెరీ మచ్ సో కొంతమందినే మనకు ఇష్టమైన వాళ్ళని పిలుచుకొని వాళ్ళందరినీ రప్పి అట్లా ఉండకూడదు పిల్ల, అట్లా ఉండకూడదు. దెర్ షుడ్ నాట్ బి ఎనీ బయాస్, నో కమిట్మెంట్ టు ఫాలో హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే జీవితాలు కలిగి ఉండాలి. పూర్ హాస్పిటాలిటీ ఈస్ ద స్టంబ్లింగ్ బ్లాక్. సో కాబట్టి కీప్ థింగ్స్ కాన్ఫిడెన్షియల్గా లేకపోవడం అదొక స్టంబ్లింగ్ బ్లాక్. సో లెట్ నోబడి ఎక్స్ప్లాయిట్ యువర్ హోమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఓపెన్ హోమ్. టూ మచ్ ఓపెన్ హోమ్ ఈస్ నాట్ గుడ్. సో అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ప్రైవేట్ లైఫ్ షుడ్ నాట్ బి డన్. కాబట్టి జాగ్రత్తగానే బ్యాలెన్స్ చేసుకుంటూ మనం మెంటరింగ్లోకి మనం చేస్తూ ఉండాలి, కౌన్సిలింగ్లోకి చేస్తూ ఉండాలి. అవాయిడ్ ఎంటర్టైనింగ్ అన్నోన్ పర్సన్స్. మన అన్నోన్ పర్సన్స్ని ఎంటర్టైన్ చేయడం వీలేదు. మన చర్చిలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఎంటరింగ్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి వీ కెన్ ఫీల్ ఫ్రీ అండ్ ఓపెన్లీ డిస్కస్ థింగ్స్. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను ఈ మెంటరింగ్ చేయడంలో మనం ప్రేమైనటువంటి వాళ్ళ కంక్లూడింగ్గా కొన్ని మాటలు నేను చెప్పి అకుల ప్రిస్కిల్లా ఉన్నారు అపోలోలో ఉన్నటువంటి లోపాలని వాళ్ళ ఇంటిలోకి చేర్చుకొని చక్కగా సవరించి ఒక గొప్ప వాక్య బోధకుని తయారు చేశారు వాళ్ళు. ఎంత చక్కటి మెంటరింగ్ చూడండి, ఆ టుగెదర్నెస్ చూడండి. టుగెదర్ దే వర్షిప్ ద లార్డ్, టుగెదర్ దే వర్క్ ద లార్డ్, టుగెదర్ దే కౌన్సిల్ ద లార్డ్, టుగెదర్ దే హ్యాడ్ ద ఓపెన్ హోమ్. సో నిజంగా అట్లా దైవ చిత్తంలో చేసుకున్నటువంటి పెళ్లిళ్ళు మరి ఎంత అద్భుతమైన ఓపెన్ హోమ్గా ఉండాలో, ఎవరైతే పెళ్లి చేసుకోకుండా మరి ఇంకా ఎదురు చూస్తున్నారో మీరు ఓపెన్ హోమ్ బిల్డ్ చేయడానికి, తద్వారా ఈ మెంటరింగ్ అనేది అద్భుతమైనటువంటి పరిచర్య అని మనం ఎప్పుడు కూడాను గుర్తు పెట్టుకోవాలా. సో ద క్రిస్టియన్ చర్చ్ ఆర్ మినిస్ట్రీ కెనాట్ ఫ్లరిష్ వితౌట్ క్రిస్టియన్ ఓపెన్ హోమ్. ఓపెన్ హోమ్ లేకుండా ఏ చర్చి కానీ ఏ మినిస్ట్రీ కానీ డెవలప్ కాదు అని. కాబట్టి దిస్ నీడ్స్ ఏ కమిట్మెంట్. కమిట్మెంట్ ఈస్ నీడెడ్, ఏ కమిట్మెంట్ ఈస్ నీడెడ్, సాక్రిఫైస్ ఈస్ నీడెడ్, పేషెన్స్ ఈస్ నీడెడ్, లాంగ్ సఫరింగ్ ఈస్ నీడెడ్. సో ద టైమ్ అండ్ టాలెంట్ అండ్ మనీ సో వీ స్పెండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వేస్టెడ్. ఐ రియలీ ఎంజాయ్ దిస్ మినిస్ట్రీ అండ్ ఐ బీన్ ఎంజాయింగ్ అండ్ ఆల్వేస్ ఎంకరేజింగ్. నిజంగా ఎవరైనా మన పిల్లలు ఇంటికి వచ్చి భోజనం చేయకపోతే ఎంతో ఏదో వెల్తీగా కనబడుతుంది నాకైతే కనుక. సో సంబడి మస్ట్ బి దేర్ టు షేర్ సో ఆన్ ద టేబుల్ ప్రియమైనటువంటి. లెట్ దిస్ బి ఎన్ ఏ హ్యాబిట్, లెట్ దిస్ బి ఎన్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. తద్వారా అద్భుతమైనటువంటి మినిస్ట్రీ జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ మినిస్ట్రీ జరుగుతుంది, స్టెబిలైజర్ మినిస్ట్రీ జరుగుతుంది, మరి టు ద పాయింట్ అక్రతలు కరెక్ట్గా చేసే పాయింట్ జరుగుతుంది. ఓపెన్ హోమ్ మినిస్ట్రీలో మెంటరింగ్, మెంటరింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. ఓపెన్ హోమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. వెన్ దీస్ గ్రేట్ మినిస్ట్రీస్ మింగిల్ టుగెదర్ ఐ టెల్ యూ దేర్ విల్ బి ఎ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ ఫర్ ద లా. ప్రభు కోసం ఎంతో అద్భుతాలు చేయగలం చూడండి. ఫిలిప్పు తన యొక్క చరమ దశలో కూడాను చివరి దశలో కూడాను అద్భుతమైనటువంటి ఓపెన్ హోమ్ మినిస్ట్రీ ఆయన కలిగి ఉన్నాడు. ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు. పౌలు తన యొక్క జర్నీ మిషనరీ జర్నీలో అసలు ఎన్ని దినాలు ఉన్నాడు తెలుసా, చాలా దినాలు ఉన్నట్టుగా అక్కడ చూస్తున్నాం 21వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో 10వ వచనం అనుకుంటా. చాలా దినాలు అసలు ఒక్క మీల్స్ పెట్టడానికే మనం చాలా కష్టపడిపోతాం. చాలా దినాలు అతనితో ఉండి వెటరన్ ఎవాంజలిస్ట్ అయిన ఫిలిప్ దగ్గర నుంచి
ఎన్నో లెసన్స్ నేర్చుకున్నారు వాళ్ళు యంగ్ పీపుల్ ప్రేమైనటువంటి వాళ్ళ ఓపెన్ హోమ్ మినిస్ట్రీలో. సో ఎంత అద్భుతంగా అపోస్తలైన పౌలు మరి ఎంత గొప్పగా లబ్ధి పొందాడో చూడండి. సో ఒక గొప్ప జీవ సభల్లో మాట్లాడే దానికంటే గాను సో ఈ మినిస్ట్రీలు మెంటరింగ్ మినిస్ట్రీలు ఎంకరేజ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి మినిస్ట్రీలు మనం కలిగి ఉండాలి. అక్కడ ప్రిస్కిల్ల లాంటి అద్భుతమైనటువంటి జంటలు ఓపెన్ హోమ్స్ చర్చెస్ లో ఎన్ని జంటలు ఉంటాయో ఆ చర్చ్ ఎప్పుడు కూడాను విశ్వాసంలో ప్రభు ప్రేమలో ముందుకెళ్తుండేది. అనేక మంది నాయకులను తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి మినిస్ట్రీలకు దేవుడు నిన్ను నన్ను సిద్ధం చేస్తాడు. ఆ విధంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ. షల్వి నేను ప్రార్థన చేయకముందు ఏదైనా డౌట్ కానీ క్లారిఫికేషన్ కానీ ఏదైనా ఉంటే కనుక మీరు అడిగితే కనుక నౌ ఇట్ సెల్ఫ్ యూ కెన్ డిస్కస్. హలో జనార్దన్. Are you there? Yes, Anna. We are here. So, yeah, are any questions ever unte raise cheyachu? Yeah, unmute chesukoni adagachu ledha chat lo post cheyachu questions ever unte manam teesukundam. Okay, na number teesukoni tarvata meeku post cheyachu. హలో యా అన్న. ఓకే, ఏ క్వశ్చన్స్ ఏం లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. Okay, Anna. I think we can close, Anna. Okay. Anna, can I pray? Yes, Anna. Prayer, Chaitanya. Okay. Shall we all bow down? Okasari manam andar thallonchukoni prabhu sannidhilo okasari prarthana chestunnam.